కూర్చోండి కూర్చోండి. అమ్మ గురించి తలో వాక్యం రాసుకురమ్మని చెప్పాను, రాసుకొచ్చారా? ఏది చూపించండి. ఏం దొరబాబు నువ్వు రాయలేదే? అడిగిన దానికి సమాధానం చెప్పు, ఎందుకు రాయలేదు? జమీందారు గారు అబ్బాయినని పొగరా? ఏది చేయదాపు. అమ్మ గురించి ఒక్క మాట రాయమంటే రాయలేదు. కనీసం దెబ్బతినేటప్పుడైనా నీ నోట అమ్మా అనే మాట ఊడిపడదారా? ఎవరైనా దెబ్బ తగలగానే అమ్మా అంటారు. పశువులు కూడా అమ్మా అని అరుస్తాయి. నీకేం వచ్చిందిరా? పాపం వాడికి అమ్మలే సార్. హలో, ఎవరు? మే ఐ నో హూ ఈజ్ స్పీకింగ్? జస్ట్ ఏ మినిట్ సార్. సార్, ఢిల్లీ నుంచి ఫోన్. ముఖేష్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. నో నో, నాట్ ఎట్ ఆల్, నో ప్రాబ్లం. హౌ మచ్? 5 lakhs. ఓకే, బట్ ట్రై టు ఫిక్స్ ఇట్ ఎట్ 4 lakhs. ఏంటి బాబు, ఫోన్ లో ఇక్కడ నుంచి ఢిల్లీకి మాట్లాడచ్చా? ఢిల్లీకి ఏంటి, అమెరికాలో ఉన్న గల్లీకి కూడా మాట్లాడచ్చు. మనం ఎక్కడికి మాట్లాడాలో ఫోన్కి ఎలా తెలుస్తుంది? మనం ఫోన్ ఎత్తగానే ఎక్స్చేంజ్ లో ఆపరేటర్ ఫోన్ ఎత్తుతాడు. మనం ఎవరితో మాట్లాడాలో చెప్తే కనెక్షన్ ఇస్తాడు, అంతే. హలో. ఏమండి, మా అమ్మతో మాట్లాడాలి, కొంచెం పిలవరు? ఆవిడ దేవుడి దగ్గర ఉందండి. బాబు, ఒకసారి మీ నాన్నగారికి ఫోన్ ఇవ్వు. వద్దండి, మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా మా అమ్మని తీసుకురావట్లేదు, అందుకని మా అమ్మను రమ్మని నేనే చెప్తాను. ఒక్క నిమిషం ఉండు. ప్రమేల గారు, పాపం వెంకటరాయుడు గారి అబ్బాయి ఫోన్ చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడాలని ఏడుస్తున్నాడు. ఆవిడ పోయారు కదా? అదే, దేవుడి దగ్గర ఉంది, పిలమ్మంటున్నాడు. మీరేమనుకోకపోతే వాళ్ళ అమ్మలాగా రెండు మాటలు మాట్లాడండి. నేనా? పసివాడు కాస్త తృప్తిగా ఫీల్ అవుతాడు. సరే, ఇవ్వండి. బాబు, మీ అమ్మతో మాట్లాడు. హలో బాబు. అమ్మా. హలో అమ్మా. నేను బాగానే ఉన్నాను బాబు, నువ్వెలా ఉన్నావు? అమ్మా, నీ కోసం నేను రోజు ఏడుస్తున్నానమ్మా. అమ్మా, నువ్వు రావని శ్రీను వేణు బాలన్ చెట్టు బాచిగాడు అంతా ఏడిపిస్తున్నారమ్మా. అమ్మా, ఈరోజు మాస్టారు అమ్మ గురించి రాయలేదని కొట్టారమ్మా. నేను నిన్ను ఒక్కసారి కూడా చూడలేదు కదా, అందుకనే రాయలేదు. అమ్మా, నిన్ను బాగా చూడాలనిపిస్తుందమ్మా, మన ఇంటికి వచ్చేయమ్మా. నువ్వు రాకపోతే నేను అన్నం తిన్ను. లేదు బాబు, లేదు. నువ్వు అన్నం తినడం మానేస్తే ఆ దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించడు. నేను నేను తప్పకుండా వస్తానుగా. నాన్న, ఈ అమ్మతో మాట్లాడాను, అమ్మ ఇంటికి వచ్చేస్తాను. అమ్మ వద్దు, నేర్పిస్తాను. ఎలా వస్తున్నాడు?
వస్తుంది బాబు, నిజంగా వస్తుంది. ఒకవేళ అమ్మ రాకపోతే నేనే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. బాబు వద్దు, బాబు వద్దు. నీకు తప్పకుండా అమ్మని తీసుకొస్తాను. పెళ్లి చేసుకుంటున్నాడురా. ఓహో అదా, అయితే ఆ వచ్చేది నీకమ్మ కదరా పిన్ని. కాదురా అమ్మ. కాదా పిన్ని. కాదురా అమ్మ. కరే పిన్ని. నేను నీకు పిన్నిని కాదు బాబు, అమ్మని. నిజంగా? దేవుడి మీద ఒట్టు, నిజంగా నేను మీ అమ్మని. ఎంత ఇల్లు, అమ్మో అమ్మో. నా అనురాగపు వాగు, నా అమ్మ కన్న పేగు, నా చెల్లి, నా బంగారు తల్లి, నా ఆడబిడ్డ, నా ముద్దు బిడ్డ, నా పట్టు గుడ్డ. అయినా సెల్లో, అయినా సెల్లో, ఎంత వీకైపోయావంటే నా తల్లి. వీకైపోవడం ఏమిటి నీ మొహం? వీసడు చిక్కిపోతేను మరే. అన్నయ్య, నేను వచ్చింది నిన్న, ఒక్కరోజులోనే చిక్కిపోయానా? లోపలికి రండి. చూడు వదినమ్మా, మీ అన్నగారి ప్రాణాలన్నీ నీ మీదే. 24 గంటల్లో 42 సార్లు చెల్లి చెల్లి అని కలవరించాడు. రోజు దుగ్గిరాల దున్న పోతులా 3 వేసి కంచాలి లాగించేవాడా? నిన్న 2 కంచాలే తిన్నాడు పురుషుడు. బ్లడ్ రిలేషన్? ఇదేనా రావటం? అవును బావగారు, మా సెల్లమ్మని ఇడిచిపెట్టి నేను ఉండలేక, నన్ను ఇడిచిపెట్టి మీ సెల్లమ్మ ఉండలేక, పొలం పుట్ర గొడ్డు గోదా నగ నట్ర అన్ని వదులు కూడా వచ్చేసాం. అయ్యా అయ్యా, పెళ్లికి మేము మీ ఊరు వచ్చినప్పుడు మీకు మీ అన్న గోదా పుట్ట నత్త తప్పితే గొడ్డు పొలం నగ ఉన్నట్లు ఏమీ కల్పించలేదే. శర్మగారు క్షమించండి. బావగారు మీరు ఊ అంటే మా సిస్టర్ని చూసుకుంటూ ఇక్కడే డాగ్స్ లాగా పడి ఉంటాం. మీరు మా కూరు కూడా పెట్టక్కర్లేదు. ఏదో మీరు తిని బారేసిన మేక మటను కోడి చికెన్ తింటూ చెల్లి బావా చెల్లి బావా అంటూ భజన చేసుకుంటూ మూలపడి ఉంటాం. చూడండి బావగారు, మాకు మాత్రం అయిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఇదంతా మీలే అనుకుని హాయిగా ఉండండి. మీరు మీరు ఎంత మంచి బావగారు. బావగారు స్నానం అది చేసి కాసేపు రెస్ట్ తీసుకోండి, నేను అలా బయటికి వెళ్ళి పని చూసుకొస్తాను. ఏ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. రావదినా అయ్యా. యా, తమ నామధేయం వాళేశ్వరరా. ఓహో, తమ తల్లిదండ్రులకు నా పాదాభి వందనాలు బాబు. ఎందుకు బాబు? పదాయి వాళ్ళ మీద వాలిపోయే మీ గుణాన్ని ముందే కనిపెట్టి వాలే అది పేరు పెట్టినందుకు. బ్లడ్ రిలేషన్? నాగమణి అయిపోయింది, మన హౌస్ మొత్తం మురిగిపోయింది. ఏమైంది? ఈ ఆస్తి మొత్తం ఆ బడుద్దాయి బావగారిదనే కదా. 2 పెళ్ళోడైనా నిన్న ఆయన కట్టబెట్టాం. అవును, జస్ట్ అక్కడే పప్పుల ఏలు కప్పుల కాలు వేశాం. ఆ గుమాస్తా గారిని మస్కా కొట్టి ఇన్ఫర్మేషన్ లాగా బావగారి పేరుతో బెత్తెడు భూమి కూడా లేదంట. ఈ ఆస్తి మొత్తం చచ్చిపోయిన దొరబాబు గారి తల్లిదంట. దానికి మీ ఆయన జస్ట్ వాచ్మెన్ అంట. అంతేకాదు, ఆ చచ్చింది పోతూ పోతూ వీలునామాలో దొరబాబుకి పెళ్ళయ్యాక ఆడు ఆడు పెళ్ళాం కలిసి సంతకాలు పెడితేనే ఈ ఆస్తిపాస్తులన్నీ మరొకరికి అమ్మినా దానం చేసినా చెల్లుద్దటమ్మా. అయిపోయింది, మన ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. హూ ఈస్ స్పీకింగ్? అమ్మా అమ్మా, చూడు నా బంగారు కొండ, నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి, నేను వచ్చి అన్నం పెడతాను. నీ తల్లో పువ్వు పీకిస్తాను. ఏ కొర్ర సన్నాసి చదువు సంజారాన్ని మొద్దవుతాడేమో, మన గుప్పెట్లో పెట్టుకుని లైఫ్ లాంగ్ గేమ్ ఆడొచ్చు కదా అనుకున్నా. ఏదట్టా నోటికి నోరు,
నూటికి 116 తెచ్చుకుంటే మన నోట్ బంక మట్టే. ఇప్పుడేమైంది, దొరబాబు మన చెప్పు చేతల్లో ఉండాలి అంతే కదా? అంతే, కానీ అంత తేలిక కాదు. చూడు, ఈ క్షణం నుంచి వాడిని ఎలా పెంచుతాను? ఇక వాడు బ్రతికిన అమ్మ కోసమే బ్రతుకుతాడు, చచ్చిన అమ్మ కోసమే చేస్తాడు. అన్నం కూడా సరిగ్గా తినకుండా ఈ వెదవ చదువులు ఏంటి బాబు? అదేంటమ్మా, చదువుకోపోతే ఎలా? చదువుకుని ఏం సాధిస్తావు? మన గుమాస్తాలాగా అయ్యా అమ్మ అంటూ ఉద్యోగం చేయాలి అంతేనా? అటు చూడు, వాళ్ళందరూ ఎవరో తెలుసా? ఇటుపక్క నుంచున్న అతనేమో ఇంజనీరు, ఆ మధ్యలో ఉన్నతను తహసీల్దారు, ఆ నల్లకోటేమో లాయరు. వాళ్ళందరూ ఇంత పెద్ద చదువులు చదువుకుని మీ నాన్నగారి ముందు ఎందుకు చేతులు కట్టుకుని ఉంచున్నారు? ఎందుకు ఉంచున్నారు? మనకి డబ్బుంది కాబట్టి. చూడు బాబు, ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే డబ్బున్న వాళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. నువ్వు బాగా చదువుకుని వాళ్ళలాగా చేతులు కట్టుకుని నిలబడతావా, లేకపోతే బాగా వ్యవసాయం చేసి డబ్బు సంపాదించి కాలు మీద కాలు వేసుకుని దర్చా కూర్చుంటావా? నీకేది ఇష్టం? నాకు నా కొడుకు బాగా డబ్బు సంపాదించి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడమే ఇష్టం. సూపర్ సెల్లి, సూపర్! మొత్తానికి ఆ కుర్రెదవ చేత చదువు మార్పిచ్చేసావు. ఇప్పుడు అడుట్టి మట్టి ముద్ద, మనం ఎలా కావాలంటే అలా పిసుక్కోవచ్చు. చూడు, పల్లో పనిగా బావగారి బొడ్డో ఉన్నటువంటి తాళాలు గుత్తి కూడా మన బొడ్డోకి వచ్చేసింది అనుకో, అప్పుడు నువ్వు హోమ్ మినిస్టర్, నేను ఫైనాన్స్ మినిస్టర్. వదిన, కొబ్బరి నూనె సీసా తీసుకుంరా. ఏమండి, భవన్ చేతులు కానీ రండి. వస్తున్నా. ఏమైంది డాక్టర్ గారు? ఆయనకేం ప్రమాదం లేదు కదా? సారీ అమ్మా, వెనుకొస విరిగిపోయింది. ఈయన ఇంకా నిలబడటం నడవటం చాలా కష్టం. అమ్మా, మందు తీసుకోండి. చిచి, నాకు ఈ మందు అలవాట్లేదు. ఇది ఆ మందు కాదండి, దానికే. వేరే సీసా ఏది దొరక్క పాలేరు వెదవ ఇందులో పోసుకుని వచ్చాడు. ఎవడా సన్నాసి? ఆ సన్నాసి కూడా తర్వాత చూద్దురులే, కానీ ముందు మన బాబు సంగతి చూడండి. మధ్యలో వాడేం చేశాడు? 10 రోజులుగా స్కూల్కి వెళ్ళడం లేదు. ఏం బాబుని అడిగితే నీకెందుకు అడుగుతున్నాడు? పైగా అల్లరి పిల్లలతో చేరి బీడీలు కాలుస్తున్నాడు. కాలుస్తున్నాడని నాకు చెప్తున్నావా? నాకు తగిలించక. తగిలిస్తే ఊళ్ళో వాళ్ళంతా నన్ను అడిగిపోసుకుంటారు. వినతల్లి రాసి రంపాను పెడుతున్నాను. దొరబాబు, దొరబాబు! మీరుండండి, నేను వెళ్ళి పంపిస్తా. ఎక్కడ బాబు? నాన్న పిలుస్తున్నాడమ్మా. వద్దు బాబు, ఇప్పుడు నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళొద్దు. ఏమా? ఆయన తాగుతున్నారు. నాన్న తాగుతున్నాడా? అవును బాబు, రెండు పూట్లా తాగుతున్నారు. వద్దండి, మీ ఆరోగ్యం చెడిపోతుందని. సీసా లాక్కపోతే లాక్కు కొట్టారు. నిన్ను కొట్టాడా? కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నావుట? ఏ, నువ్వు నేర్చుకోవడం లేదా? మాటకి మాట ఎదురు చెప్తున్నావు రాస్కెల్. బాగుపడాలని లేదా? నీకు బాగుపడాలి లేదా? ఎంత పొగర్రా నీకు!
ఏమిటండి అలా బాగుతున్నాడు వదలండి నేను వాళ్ళతో చూస్తుంటే బాబుని కొట్టి చంపేసేలాగున్నాను వదలండి ఏంటంటారంటే మా బావగారి పిచ్చెక్కి మమ్మల్ని అందరినీ పిచ్చి కొట్టుకు కొడుతున్నాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక నా బిడ్డ 3 రోజులుగా మూసిన కన్ను తెరవకుండా పడున్నాడు. వెండి కాపాడు తల్లి, నా బాబుని బ్రతికించు. కావాలంటే నా కడుపులో పెరుగుతున్న బిడ్డను బలి తీసుకో. వీడికి ఏదైనా అయితే నేను బ్రతకలేను. నా బిడ్డను బ్రతికించు. బాబు, నాగదేవత మహిమ గల తల్లి, నా మొర ఆలకిస్తుంది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాన్ని తీసుకునైనా నిన్ను బ్రతికిస్తుంది. ఒక్కసారి ఆ దేవతకి దండం పెట్టుకో బాబు. చల్లంగా చూడవమ్మా, దిక్కే నువ్వై రావమ్మా, మొక్కే దైవం నీవమ్మా, దీవిల్చి ఎలవమ్మా. వెన్నంటి మనసున్న తల్లి పాద వెళ్ళివే, వెన్నంటి కాపాడగా వచ్చినావే. తల్లిదండ్రి నువ్వేనమ్మా, తోడు నీడా నువ్వేనమ్మా, నీ నోటి మాటంటే శాసనం. అమ్మ అమ్మ మాయమ్మ, అమ్మంటేనే నువ్వమ్మ, చల్లంగా చూడవమ్మా, దిక్కే నువ్వై రావమ్మా, మొక్కే దైవం నీవమ్మ, దీవించి ఎలవమ్మా. ప్రతికూల
ఆశిస్తాను, అమ్ముంటే చాలంట అండగా. అమ్మ అమ్మ మాయమ్మ, అమ్మంటే నేను అమ్మ, చల్లంగా చూడవమ్మ. దిక్కే నువ్వై రావమ్మ, మొక్కే దైవం నీవమ్మ, దీవి రుచి ఎలవమ్మ. కిట్టమైన వంటలు చేసి తీసుకొచ్చా. అమ్మగారు వచ్చిలోగా వేగి తినేయండి. నా ఇంట్లో నేను దొంగల అన్నం. కాస్త విషం తెచ్చి పెట్టవు బాబు గారు. అవునే, నన్ను చావకుండా లేవకుండా చేసి పైగా పిచ్చివాడిగా ముద్ర వేసి ఈ గదిలో పడేశారు ఆ రాక్షసులు. దానికి కూడా నేను బాధపడలేదు, కానీ ఆ నీచురాలి మాటలు నమ్మి నా కన్న కొడుకు కూడా నన్ను పిచ్చివాడిగా చూస్తున్నాడు. అదే నా గుండెల్ని కాల్చేస్తోంది. బాధపడకండి అయ్యా, ఏదో రోజు అబ్బాయి గారు నిజం తెలుసుకుంటారు, మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. తినండి. ఈ ఇంట్లో చేత్తో పని చేయాలి, నోటితో కాదు. ఆకలేస్తుందా బావా? పండు, తిని పెడతాను. యోయా, నువ్వు మనిషివా పశువువా? అన్నయ్య గారు ఆకలి మీద ఉంటే నువ్వు ఒక్కడవే పందిలాగా తింటావా? నాకు కూడా పెట్టు. పట్టు. ఓహో బావా, ఏ గుడ్డు కన్న కోడో గానే సూపరా. నువ్వు కూడా తింది గాని. అమ్మా, నేను సాయంత్రం బయలుదేరతాను. ఫీజులు అయి కట్టాలన్నావుగా, ఎంత కావాల్సి వస్తుంది? 2000. ఇస్తాలే, తీసుకెళ్ళు. ఇదిగో, పెద్ద వేషాలు అవి వేయకుండా బాగా చదువుకో, లేకపోతే పొలాలంటే తిరిగి పేడ పిసుకోవాల్సి వస్తుంది ఆ దొరబాబుగాడి లాగా. డబ్బు డబ్బు నా ప్రాణం తీస్తే ఎక్కడి నుంచి తెచ్చివన్రా? అయినా ఎందుకు వచ్చింది చదువులు మనకి? అన్నయ్యని చూడు, రాత్రి అనక పగలనక కష్టపడి సంపాదిస్తున్నాడు, మహారాజులాగా దర్జాగా బతుకుతున్నాడు. నువ్వు కూడా ఈ వేదవేషాలన్నీ మానేసి అన్నయ్యకి సాయంగా ఉండు. నా వల్ల కాదు, నేను చదివి డాక్టర్ నై తీరుతాను. చదివించలేనంటే చెప్పు, ఏను యోగ్యో చూసుకుంటాను. రే రే, ఏంట్రా ఏదో మాటలు? ఏమైందని? రొటీనే. సిస్టర్ ఏమో చదవద్దంటది, బెదరేమో చదువుతానంటాడు. డిఫరెన్స్? నెల నెల వేలు వేలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాం? అమ్మా, తమ్ముడు డాక్టర్ పేరు తెచ్చుకుంటే మనకి ఎంత గౌరవం? పలానా డాక్టర్ గారు అమ్మగారు, పలానా డాక్టర్ గారు అన్నగారు అని నీ గురించి నా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు. నువ్వు చదువుకరా. అది కాదు బాబు, డబ్బు డబ్బు గురించి నువ్వు మర్చిపో. నీకెంత కావాలి చెప్పరా? 3000. అద్గో అదే వద్దంది. ఇంగ్లీష్లో మాట్లాడితే నాకేం అర్థం అవుద్ది? మావా ఎంత అడుగుతున్నాడు? 3 అంటే 4, 4000 అన్నమాట. ఓ అంతేనా? అమ్మా ఇచ్చి పంపించు. ఇవ్వడానికి అమ్మ దగ్గర ఏముంది? తాళాల గుత్తి తప్ప ఉన్నదంతా బ్యాంకులోనే ఉంది. వేసినా తీసినా నీదే హక్కు. ఇదిగో చెక్కు బుక్కు, అంకేసుకో, సంతకం పెట్టుకో. ఈ రాత కోతలు నాకు వద్దంటే మీరు ఎండరు కదా మావా? బాబు, 4000 అంటే 4 పక్కన ఎన్ని సున్నాలు చుట్టాలి? ఏయికి ఒక్క సున్నా నాన్న, 4000 అంటే 4 సున్నాలు అన్నమాట. నేను అదే అనుకున్నాను. ఇందా బాగా చదువుక. థ్యాంక్స్ అన్నయ్య. అల్లుడు 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 అల్లు, నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. దేనికి? నేను కూడా ఒక చెక్ తీసుకుందాం అనుకుంటున్నాను. నీకే రోగం? రోగం నాకు కాదు, మీ అత్తయ్యకి. డాక్టర్ చూపించాలి, ఒక్కవి ఇక్కడే. సరే ఇదిగో. థ్యాంక్స్.
పది అల్లుడు 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 ఇదేంటల్లుడు ఒక్క సున్నా వేసేవంటి నేను అడిగింది 1000 4000కి 4 సున్నాలు ఒక్క వేయికి ఒక్క సున్నా నువ్వేగా చెప్పావు నన్ను బొట్లేద్దాం అనుకున్నావా మనం అంత వెర్రి పప్పలేం కాదు చదువు లేకపోయినా ఉందే అమ్మ నా మేనల్లుడు నాది నాకే కొట్టావా బ్యాటింగ్ ఏంటమ్మా ఎవరి కోసం చూస్తున్నావు దొరబాబు వస్తాడు ఇంకా రాలేదు డబ్బు ఇచ్చేశాడుగా ఇంకా వాడితో పనేంటి నీకోసం ఏదో తెస్తానన్నాడు ఏ తమ్ముడు నీకు ఇష్టమని తాపేశ్వరం కాదు తెచ్చాను రా తీసుకో తీసుకో ఇప్పుడు ఎందుకన్నా ఇవన్నీ వారి నా పప్పు సార్ల ఉప్పు సాప ఎత్తికేటి రా తింటానికి రే నీకు డబ్బు ఏమైనా కావాలంటే ఉత్తరం రాయి వద్దులే మళ్ళీ ఎవరి శాతం చదివించుకోవాలి ఫోన్ కొట్టు అలాగే రే బాగా చదువుకోవాలి అమ్మకు మంచి పేరు తీసుకోవాలి ఓకే ఉంటా ఉంటాను జాగ్రత్త ఫోన్ కొట్టు మొహం సాటి చేసుకోకుండా ఒక్కసారి నా సెల్లెలి మొహం చూడండి మీ దగ్గర తాకట్టు పెట్టి నగలు తీసుకురాలేదని దీని అత్తింటోళ్ళు మెడబట్టి గెంటేశారు దానికి నన్నేం చేయమంటావు డబ్బిచ్చి నగలు తీసుకెళ్ళు వడ్డీతో సహా మొత్తం సెల పెట్టాను కదమ్మా డబ్బిస్తే నగలు మొత్తం ఇచ్చేసేదానిక అమ్మా మీకు దండం పెడతాను అబద్ధం ఆడకండి అమ్మా నా సెల్లెలి జీవితం అమ్మా నగలు మీ కూతురు లాంటిది ఆ నగలిచ్చి దానికి కాపురం నిలబెట్టి తల్లి నీకున్నదంటూ ఆ పిల్ల నగలే పాటమ్మా ఆ నగలు తేపోతే దాని మొగుడు వదిలేస్తానంటున్నాడు వాడు వదిలేస్తే నువ్వు ఉంచుకో మా అమ్మ మీద చేసేసుకుంటావా చేసుకున్నాడు బతుకుంటాను ఈ లేటమ్మా నేను చెప్తున్నాను అతను వదిలిపెట్టి ఇదేంటయ్యా బాబు ఆ దొరబాబు సంపెత్తుంటే నువ్వు చెప్పచ్చు కదా అమ్మ చేసిన మోసం ఇప్పుడు నువ్వు అన్నమాట ఆ దొరబాబు వినుంటే ఈ పాటికి నువ్వు సచ్చిండేవాడివి అదేంటి అతను మోసగాడనా ఆ మాట ఇంకో పాలన్నావంటే నిన్ను మేము సంపెత్తాం అదేంటయ్యా బాబు లేకపోతే మా దొరబాబుని మోసగాడు అంటావా మా దొరబాబు నిజంగా దొరబాబే కాకపోతే ఆ మాతల విషయంలో బెంబలేడు చెప్పి వినడంతే ఆవిడెంత అంటే అంత అలా పెంచింది మరి అదేంటి అదేట మరి ఒరిసేలో తడి సొల్లు కబుర్ల బోర్డు నుంచి పనిచేయండి మధ్యాహ్నం మిరపతోట్ల కలుపు తీయాలా ఏంటమ్మా రాజకుమారి ఏంటి ఇంటర్వెల్ తీసుకున్నావా ఆ కూకునేదేదో పంపు సెట్ లోకి కూకహ నేను వెనక మాలో చెప్పాను ఎందుకు ఎందుకేంటి నాకేం వద్దులే ఇదిగో నువ్వు వద్దని ఉంటే నేను ఎండిన దాకా చచ్చిపోతాను ముంగట ఎండితే నేను లవ్ అవుతున్నా తెలుసా ఏటో మరీ మగవాటి పెట్టేస్తున్నావు సరే బేగిరా ఇది ఆడంగులు ఒళ్ళు దాచుకోకుండా శుభ్రంగా పనిచేయండి నేను పంపు సెట్ దగ్గర వెళ్ళి మోటార్ ఆన్ చేసి వస్తాను ఏంటో భయ పంపు సెట్ దగ్గర వెళ్తావా అరే మోటార్ ఆన్ చేద్దారని అబ్బాయి గారు ఎక్కడ అబ్బాయి గారు ఎందుకురా అదే ఈ పంపు సెట్ సంగతే అబ్బాయి గారు చెప్పిన అర్థమని అరే నీ పళ్ళకు దండ పెడతా నా పని మాత్రం చేయకురా అయితే 50 కొట్టు గుణపం కింద పడే ఏంటి అలా కొడుతున్నావు నువ్వు ఎక్కడ కొట్టమన్నా నేను కొట్టమని దెబ్బలు కాదు డబ్బులు డబ్బులే నన్ను ఈడితే దమ్మిడి లేదు నీకు అంతగా కావాలనుకుంటే అబ్బాయి గారి సేది కొట్టిస్తాను నువ్వు వెళ్ళి గుండు కొట్టించుకొచ్చే గుండె ఎందుకురా చెవిలో పడాయి
నేను అడిగింది పళ్ళు కాదు. ఏంటా గొసగొసలు గుడ్లారండే? ఈ గుడ్డేట్రా, ఈ గుండెవడ్రా? మన పళ్ళు వెంకట్రావు కాడండి. రే వెంకట్రావు, నువ్వంట్రా? ఇదేట్రా మీ అమ్మ నాన్న? అయ్యి బాబోయ్ బాబోయ్, వాళ్ళు బాగానే ఉన్నారండి. మరి గుండు? అదా అండి, అది చూడవా, నేను చెప్తాను కదా. నేను నిన్న అమ్మగారిని రైల్వే స్టేషన్ లో ఎదురవడం పీకిపిసి చంపాడు కదండి, ఆ చూసి పాపం వీడి గుండె చెరువైపోయండి. జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి. తిన్నగా తిరుపతి వెళ్ళిపోయండి, నున్నగా గుండు కొట్టుకొచ్చాడండి పాప యాదవా. మా అమ్మ కోసం నువ్వు గుండు? నమ్మకం అంటే ఇదేరా, విశ్వాసం అంటే ఇదేరా? ఈ రోజు నుంచి నువ్వు వెంకట్రావు కాదరా, నా తమ్ముడివి. అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య రే ఓపిగా. అయ్యా నా తమ్ముడు కూలెంత ఎత్తున్నారా? 20 అండి. వారి నా మొలతాడులో 20 ఎట్రా? ఇవాళ నుంచి 60 చెయ్యి. రే ఓబయ్య, సేపలకు బాగా మాట్లాడండి. ఈ గుళ్ళేట్రా? అదండి, నేను అమ్మగారి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది కదండి, దాంతో వీళ్ళ గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఫీల్ అయిపోయండి. ఇక మీదట అమ్మగారి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకోకూడదని, ఈ ఊళ్ళో ముళ్ళ చెట్టు పెరగకూడదని మొక్కేసుకుని వెళ్ళిపోయి నున్నగా చెక్కించేసుకుని వచ్చారండి. వారి నా చేపల్లో ముళ్ళు, మా అమ్మ అంటే ఎంత భక్తిరా, ఇవాళ నుంచి నాకు మీరంతా. కరెక్ట్ నాన్న. ఓబు బాబు, ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తలా ఒక 5 సరిపోదు, తలా 10 తగ్గించి చెయ్యారు. నా పంచ మీద అంచు, లేకపోతే నాకే టోపీ వేస్తారా? నేను గడ్డం గించుకుందామని ఏమైనా కబురెడితే 30 గొళ్ళ బేరాలు ఉన్నాయి, ఇవాళ కుదరదు, రేపు వస్తానని కబురెట్టాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. అమ్మ నా ఎదమన్నారు, ఎదవల్లారా? దేవుళ్ళు అంటే అబ్బాయి గారిని మోసం చేస్తారా? పైగా అమ్మగారు పేరు చెప్పి మిమ్మల్ని ఉండమే తొండలాగా మరీ ఓవర్ యాక్టింగ్ చేయకు. వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వేం నాకు తెలుసు. అంచేత ఈ నెల నుంచి నీ జీతం 200 కట్టు. రోజు 10 సార్లు అంటా ఉండండి, పుణ్యమైన వస్తుంది. నువ్వెట్రాలు వచ్చావు? కానూరు పెళ్లికెళ్ళండి కదండి, అమ్మగారు అమ్మన్నారండి. సరే వస్తున్నా పద. నేను కళ్ళు మూసుకున్నాను, మీరు తీసుకోండి. వసిన సద్దన్నంలో ఆకాయ పత్త, ఎంత అందంగా ఉన్నావే. అమ్మ నా పూరిలో కూర, ఇక్కడున్నావా? ఓతన్నా తినుబా, మరిది అరిసే కదా. ఇదేంటమ్మా నాకేవే? నీకు షుగర్ కదా బాబాయ్? నీకు షుగర్ కదా మామయ్య? ఇదిగో వదిన, నువ్వు వడ్డించు. ఇదిగో చెల్లమ్మా, వడ్డించు. ఇంత మంచి ఫిగర్ని పట్టుకుని చెల్లెమ్మ అంటావా? కళ్ళు పోతాయి. కాళ్ళు పోయినా సరే నువ్వు ఎప్పుడు చెల్లెమ్మవే. నీ కర్మ. వద్దు, నువ్వు లోపలికి లెగ్గెట్టద్దు, నువ్వు లోపలికి లెగ్గెట్టద్దు. ఏమిటి అవధాన గారు, నేను లోపల లేకపోతే సంపాదన ఎవరిస్తారు? నేను ఇస్తాను, పెళ్లి శుభంగా జరిగితే నేను ఇస్తా. ఓకే బ్రదర్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ బ్రదర్. అమ్మా రోజా, త్వరగా రా అమ్మా. వస్తున్నా నాన్నా. అమ్మా
పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడే? ఫ్లాపే. పర్వాలేదే, యావరేజ్. కాపురం చేస్తే హిట్ అవుతాడులేవే. మరి పెళ్లి కూతురు? సూపర్ హిట్. ఇదేంటి, నేనేమన్నా మాట్లాడదు? చూడు బ్రదరు, మా వదిన నీతో మాట్లాడాలంటే నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? ఆ పాపం చూడు, ఆ అమ్మాయి జల్లో ఉన్న గులాబు తీసుకెళ్లి మా వదినకి ఇచ్చావనుకో, నీతో మాటలే కాదు పాటలు కూడా పాడేస్తుంది. వచ్చిన అశుద్ధిలో దారం. ఈ మాట ఎంత ఆలస్యంగా చెప్పావుంటే ఇప్పుడే పట్టుకెళ్ళచ్చేత. తీస్తే కుత్తిపళంగా వచ్చేసింది అంతే. ఎంతంతునా నేనా మమ జీవన హేతున ఆగండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఇలాంటి రొటీన్ డైలాగులు ఏమైనా ఉన్నాయా బాబు? ఉన్నాయి బాబు. అదేంటి బావగారు, అనుకున్న ప్రకారం కట్నం సొమ్మంతా ఇచ్చేశానుగా. మనం కట్నం మాట్లాడుకున్నది బడ్జెట్కు ముందు. నిన్న బడ్జెట్లో రేట్లన్నీ పెరిగిపోయాయి, కాబట్టి మా వాడి రేటు మరో 10,000 పెంచుతున్నాను. నేను తట్టుకోలేను బావగారు. అయితే మా వాడు తాళి కట్టుకోలేడు. అయితే వెళ్ళిపోదా నాన్నా? వెళ్ళిపోదా నాన్నా, అక్కడ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు ఎదురు చూస్తుంటారు. ఎస్ఐ ఎందుకు? ఆయనకు పెళ్లి కాని కూతురు ఏమైనా ఉందా? కాదు, మంచి ఓటమైన లాటి ఉంది. లాటియా? అదెందుకు? కట్నం కోసం మీరు తాళి కట్టనన్నారని నేను కంప్లైంట్ ఇస్తానుగా, అప్పుడు లాటితో ఇద్దరిని పెళ్లి చేస్తారు. పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు శోభనగర్లో పంపిస్తారు. గదిలోకి వెళ్ళారు కదా, ఇప్పుడు ఎందు భోజనం వడ్డిస్తారు. వడ్డించారు కదా, ఇప్పుడేమో మా వాడు తాడి కట్టేస్తాడు, నేను దీవించేస్తాను. పదరా వెళ్ళి కట్టు. మంగయ్య ఎంతంతునా నేనా మమ జీవన హేతునా అంటే బద్నామి సుభగే. అమ్మా, నీ దయ వల్ల అమ్మాయి పెళ్లి జరిగింది, కానీ కాపురానికి వెళ్ళాక దాన్ని సుఖంగా ఉండనిస్తారా? మీరు భయపడకండి బాబాయ్ గారు, మగాడు తాళి కట్టేవరకే తల్లిదండ్రుల మాట వింటాడు, శోభనమైతే పెళ్ళం చుట్టూ తిరుగుతాడు, దాని మాటే వింటాడు. ఈ విషయం మన లక్ష్మికి తెలియకపోతే నేను చెబుతాను, మీరు నిశ్చింతగా ఉండండి. ఇదిగో. హలో మాస్టర్. ఏంటి మాస్టర్, ఇందాక మీరు ఆ అమ్మాయి పక్కపక్కనే తిరిగారు, ఆ అమ్మాయి ఎక్కడ? దేనికి? మొన్న నా దగ్గర ఫోటోలు తీయించుకుంది ఇద్దామని. ఫోటోలా? ఏటి? ఆ అమ్మాయికి మీరేమవుతారు? తాళి కట్టే మూగుడిని అవుతాను. కట్టకపోతే? మొంతలో పెరుగవుతాను. నీకెందుకయ్యా ఈ ఫోటోలు అమ్మాయికి అంతేగా? ఎట్టి రే ఓపిగా. అయ్యా, ఈ ఫోటో చూసి ఈ పిల్లలా ఉందో చెప్పరా. ఏమండే, మీరు అబ్బాయి గారు కాదండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి. లేకపోతే ఈ పెంట మొహంగాడికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి రావలేదండి. దీనికి ఎంటనే బుడతను చుట్టించేసి ఆడి మీ పేరెట్టేసుకుంటానండి. ఏంటి పెట్టుకుని నా పేట మీద చాట? ఇది ఎవరనుకున్నావు? నా కబోయ్ పెళ్ళం. అయ్యి బాబు, ఇదేంటండి ఇంత ఊరు చేసి ఇలా దెబ్బకొడిచారు? ఏడ్చా గానీ మీ వదిన ఎలా ఉందో చెప్పు. సోత్తంటే పెద్ద కంచులా ఉందండి. కంచు ఏంటా యదవ, బంగారులో ఉంటాను. మా జంట ఎలా ఉందా చెప్పరా? అమ్మమ్మమ్మమ్మమ్మ, అబ్బబ్బబ్బబ్బబ్బ, మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయి గారు, పారిన ప్రదేశాల్లో తీసుకెళ్ళి నా తసద్దియ డప్పు కొడితే.
మిత సదియ పాలకొల్లు పైట జల్లు గోదారిలా పొంగిన కొంప ముంచింది అమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బా. నీ సుకుమడ ఆకుమాటు తిండి గిల్లి కాకెక్కిన కోక కేక పెట్టింది అమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బా. గంట కోతుంటరి నడక ఒంటిగా పండదు పడక ఏమిటో పగలు రాత్రి పడుకోదంట వయసే అమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బా. నీ సుకుమడ ఆకుమాటు తిండి గిల్లి కాకెక్కిన కేక పెట్టింది అమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బా. నిత సదియ పాలకొల్లు పైట జల్లు గోదారిలా పొంగిన కొంప ముంచింది అమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బా. కావడి మోయలేని ఆరడి గుమ్మ సోకు గుమ్మడి సందెకాడ సందడి ఊచుకో ఒదిగి ఊచుకో. అది రేపనిక అది రేపనక రాజా నా నిమ్మ పంట దర్జ నా నిమ్మ పంట దర్జ బజాల పంట పండు కారా రావే నా దప్ప పంట రావే నా పక్క దిండ తడుకు బెడుకు చిలక చూపులో చుక్కలు పడవ కోకల్లో సోకుల గొడవ అప్పనే మెచ్చిన మరుడా నిత సదియ పాలకొల్లు పైట జల్లు గోదారిలా పొంగిన కొంప ముంచింది అమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బా. ముద్దు ముచ్చిక ముళ్ళు విప్ప పచ్చిగా చెంగుచాటు వెచ్చగా చేసుకోవి మచ్చిక మోతగా కలనేతగా హాయ్ హాయ్ నాయక ఉన్నదింక దాయక ఊసలాట తాలిక ఊపు మీద రాయక ఇది కాదనక అది లేదనక వస్తే పాటేసుకుంట ఇస్తే ఈడారకుండ మెళ్ళు కౌగిళ్ళ దండ వేసుకోనా అప్పన మరదలు పిల్లు వరదై పొంగే వలబే అమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బా. నీ సుకుమడ ఆకుమాటు కిందకి వెళ్ళి కాకెక్కిన కోక కేక పెట్టింది అమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బా. నిత సదియ పాలకొల్లు పైట జల్లు గోదారిలా పొంగిన కొంప ముంచింది అమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బా. లలి లలి లాల లలి హే ఏంటండి ఇంకా రికార్డ్ అవ్వలేదండి చూసింది చాలుగానే మడి చేయలేటండి. తేగలు వస్తుంది మామలో ఉన్న దీన్ని సూతన కొద్ది చూసేయాలని పెట్టిందిరా. మరి అదేనండి లవ్ అంటేనే ఏమన్నా అంటే అన్నా ఉంటారు. రే దీన్ని ఎలాగోలో మళ్ళీ కలవాలరా. అయితే ఓ పని చేయండి. ఏంటి? నా జీతం మరో 300 పెంచుకోండి. ఆ పిల్లని 3 రోజుల్లో మీ లైన్లో ఎట్టేస్తానండి. మరి అదండి పప్పులో నీలా మమ్మల్ని ఇద్దరిని కలిపావనుకో 300 లీటర్ 600 పెంచుతాను. అయితే రేపే కలిపిస్తానండి. ఎక్కడ ఇస్తున్నానుకోపోతే మీరు ఆ ఎంపీని చదువుకోండి నేను ఎంపీని చదువుకోతానండి. ఎలా కనపడతా చూస్తాను వెళ్ళండి. రేపు లేదులే వీడు కొనిదే
పోసిన సల్లకొండ్ల ఎన్న ముద్ద ఇక్కడున్నావా? మొన్న పెళ్లిలో పువ్వులాగా వీపుకోకి పారిపోయాడు అన్నయ్యా. అంత పని చేశాడా? ఏడి ఎక్కడ వాడు? బాబు కొట్టేశా, 600 కొట్టేశా. వద్దీనా మళ్ళీ ఏమైంది తల్లి? వీడు నా పైకిట్టుకు లాగాడు అన్నయ్యా. ఎంత ధైర్యం రా నీకు, నా చెల్లెలు బయట పట్టుకుని అవుతావా? ఎందుకు బెలూన్ పగల కొట్టారు కదండి? నాకు సబ్బు పిల్లిస్తావా నిన్ను? ఏం దొరకడం బాబు, వదిన గారు అనుకుని అందుకో వదిన పెడత మీద ఉడతలు. ఆ పక్కడ ఎవడరా? బాబు అయి ఉంటాడండి. అప్పసకి మాటలు మాట్లాడండి, పళ్ళు రాళ్ళు కొడతాను. అన్నయ్య ఉండొచ్చు. అయితే మీరు వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఉండండి, నేను వెళ్ళి స్వీట్స్ కట్టుకోవచ్చు. సరే పదండి. వదిన గారు వెళ్ళిపోతున్నారు, ఫాలో అయిపోతాం పదండి. నువ్వు ఫాలో అవలసింది నన్ను, దాన్ని కాదు. వెనకాలరా. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఆ సీర నీ ఒంటికి బాగా నప్పింది, తీసేసుకో. ఎవడే ఆ కడతాడు? మొన్న పెళ్లిలో తగిలాడే ఒక అబ్బాయి. ఏంట్రా మనం చూసేది గుసగుసలాడుతున్నట్టున్నారు? లేడీస్ కదండి, నేను ఎక్కడికి వెళ్ళా నన్ను చూసి ఇలాగే గుసగుసలాడుకుంటుంటారండి. ఇదేలా ఉంది? సూపర్ అండి. బాగుంది. దాంతో పాటు ఇది కూడా మీటర్ తీసుకో, మంచి మొత్తగా ఉంది. అదెందుకు? ఆ రాయకులు కూడా మరి పలసగా ఉంది. దీంతో లోబడి కొట్టుకో, ఒళ్ళు కనపడదు. ఓ ముద్దు ముచ్చట తెలియని నీలాంటి ముద్దుని ఎవరు చేసుకుంటుందో గానీ చస్త కాపురం చేయదు. పదండి. ఇదిగో ఇదిగో ఇదిగో. నేనెవరిను రేప్ చేస్తే నీ బాబు సాక్ష్యం చెప్పి జైల్లో వేయించాడు. ఇప్పుడు ఇక్కడ నిన్ను నేను రేప్ చేస్తాను. నీ బాబు ఎవడ దోస్తాడో చూస్తా. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళకపోయారు, మీ తలలు తెగిపోతాయి. వెళ్ళ ఎవ్వరూ రక్షించారు. ప్రాణం మీద ఏమాత్రం తీపున్నా ఆ పిల్లను వదిలేయి. తీపి కాకుండా పులుపో కారమో ఉంటే అడుగు ముందుకు వెయ్యి. నోరు మూసుకుని వెళ్ళకపోతే ఓబైతో గేమ్స్ ఆడుతున్నావా? శాల్తీ లేచిపోతాయి. నా తొడంతా లేవు, నన్ను బెదిరిస్తావా? ఆగండి బాబు. ఏంటండి ఇదేదో చేయను అనుకుని నేను మీతో బయటికి వచ్చాను అనుకున్నారా? వాళ్ళు ఎవరండి బాబు? అయ్యి బాబు, డైలాగ్ పార్ట్ వరకే మందండి, యాక్షన్ పార్ట్ అబ్బాయి గారు అండి. అబ్బాయి గారు, అబ్బాయి గారు, మా అబ్బాయి గారు అండి. ఇంకా మీరు మీరు చూసుకోండి బాబు, ఇలాగ ఇచ్చేయండి. Oh!
ఏది కానీ గేద ఈనిందని ఇప్పుడు తగులుకుందండి వర్షం, ఇప్పుడు అప్పుడే తగ్గట్లేదే. రా సరిగా పంపడం రా.
అర్జున పలుకు నా భార్త. అదేంటి అలాంటి పిడుగు మనం పడదు అని మా అమ్మ చెప్పింది. ఏంటి అట్ట చూస్తున్నావు? ఆ రౌడీ దగ్గర నన్ను వదిలేసి అందరూ పారిపోయారు. మీరెందుకు పారిపోలేదు? మీకు ప్రాణం అంటే తీపలేదా? ఉన్నగానికే పారిపోలేదు. అంటే నా ప్రాణం నువ్వే. ఆ రోజు పెళ్లి ఊరేగింట్లో నా మీద నువ్వు ఓని పడినప్పుడే నీ మీద నా మనసు పడిపోయింది. పోసిన గంజిలో త్వరక సానా సిగ్గుండే. చూడు నేను కూడా నీకు నచ్చితే మా అమ్మతో చెప్పి మీ పెద్దలతో మాట్లాడిచ్చి లగ్గంటిచ్చేత. ఆ ఏడుపేంటి? నేనంటే నీకు ఇష్టం లేదా? తెల్లారితే నా పెళ్ళి. ఎగ్జిబిషన్కి నాతో పాటు వచ్చినతని నా కాబోయే భర్త. ఈ పాటికి పెళ్లి వాళ్ళంతా గుడి దగ్గరికి వచ్చేసి ఉంటారు. ఇచ్చేదాం. నీకు పెళ్ళని తెలియక ప్రేమించానని చెప్పాను. ఏమనుకోకు, లచ్చ అనుకుంటాం. అన్నీ జరుగుతాయా? పైన ఆడు, ఆడు రాయాలి. పదేళ్దాం. ఏమండి ఆవిడొచ్చింది? ఆగో. ఎప్పుడు దాకా ఎక్కడున్నావే? నిన్నే రాత్రి అంతా ఎవరితో కూలికొస్తున్నావు చెప్పు. నన్ను అడగడానికి నువ్వెవడవే? నీకు కాబోయే మూగుణ్ణి ఎవడో రౌడీ విధవ నిన్ను బెదిరిస్తే నా మానాన్ని వాడికి వదిలి నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయిన వాడివి నువ్వు. మూగుడివా? మొగుడనే వాడు మగాడే ఉండాలి. నీలా పిలికి పందే ఉండకూడదు. అమ్మా సుధా. అవునన్న, ప్రాణాలకు తగ్గించి నన్ను కాపాడుకుపోయి ఉంటే ఇక్కడికి నేను కదూ నా సమ వచ్చుండేది. నిన్ననగా రక్షిస్తే ఇప్పుడు వచ్చావు అంటే రాత్రంతా వాడి రుణం తీర్చుకున్నావా? ఏం కూసావరా? ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ అమ్మకి ఏ పాప తెలీదు, నిప్పు లాంటిది. అయితే రాత్రి వర్షంలో ఆరిపోయి ఉంటుంది. బాబు నా బిడ్డ అలాంటిది కాదు. పీటల మీద పెళ్లి ఆగిపోతే దాని బతుకు నాశనం అయిపోతుంది. ఈ పెళ్లి జరిపించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. వీడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మీకు లేదు. వీడు చేసుకుంటానన్నా నేను చేసుకోను. ఈ మగాడి మీద మనసు అయిందా? నీ మీద మనసు విరిగిపోయింది. ఒక్క రాత్రికి నన్ను నమ్మలేని వాడివి, జీవితాంతం నిన్ను నేనలా నమ్మాలి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు దిక్కు నేనేనే. ఎప్పటికైనా నా కాళ్ళమే పడు. క్షణం ఆగితే నా కాలు నీ తలం తాకుతుందేమో కానీ నా చేయి నీ కాలం తాకదు. వెళ్ళిక్కడి నుంచి. నేను ఇక్కడి నుంచి వెళితే నువ్వు మరొకరికి పెళ్ళంగా కాదు కదా, ఉంపుడుగత్తగా కూడా పనికిరావు. నిన్ను నా మానాన్ని కాపాడారు, ఇప్పుడు నా అభిమానాన్ని కాపాడండి. నా జీవితానికి రెండే పరిష్కారాలు. ఒకటి, ఊరి వాళ్ల ముందు ఈ పసుపుతాడు మీరు నా మెళ్ళో కట్టడం. రెండు, ఊరి కోసం నేనే ఓ పలుపుతాడు నా మెళ్ళో కట్టుకోవడం. నిర్ణయం మీదే. కంఠే భద్రామే సంజీవ చరదృశ్యత. సిస్టర్ సెలమ్మా, అమ్మా తెచ్చేసాడమ్మా ఈ బాలి బలేశ్ మరి పెళ్లి కూతురు తీసుకొచ్చేసాడు. గోవింద అమ్మాయిని తీసుకురా. నంబర్ వన్ తెంగరి సొత్త ముద్దాతి ముద్దు. ఎంతకంటే తెంగర బుచ్చి ఓన్ ఇంజనే దొరకదాం. బాయ్ మా సిస్టరా. దండం పెట్టి దండాలండి. ఏం చదువుకున్నావు అమ్మా? చదువా సిసి? అది మా ఇంట అంటలేదు. మీ కంటికి మేము చదువుకున్నాలా కనబడుతున్నావా? చాలా సంతోషం. ఇవి ఎన్ని వెళ్ళమ్మా? ఓ సది కూడా తెల్లేటి పదారు.
నా మాదిరే నిన్ను గాని ఈ దేశానికి ఆర్థిక మంత్రిని చేశామంటే మన దేశం చచ్చినట్టు బాగుపడిపోతుంది. మరి ఏటనుకున్నారు మా పాప అంటే? అమ్మా, బాగా పండిస్తే ఎకరానికి ఎన్ని బస్తాలు ధాన్యం వస్తాయి? మూడు క్వింటాల్ అడ్డడు. చూసారా, తడుక్కోకుండా ఎంత కరెక్ట్ గా చెప్పిందో. నా ఫాదరే మీ అమ్మాయి తెలివితేటల్ని తక్కువగా తూచాను. అమ్మా, నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశాలకు ఆర్థిక మంత్రిగా పంపించాలి. అన్నట్టు మా పాపకి ఆటా పాట నేనే నేర్పాను. చూస్తావేట, లంకించుకో. ఆ ఇది కుర్రాడు, ఈ ఇది కొచ్చాడు, అద్దాల మేడ చూసి గుద్దుకు తెచ్చాడు. ఎంత గొప్ప కళాకారిని! నిన్ను గనక డాన్స్ డైరెక్టర్ గా పెట్టి సినిమా తీస్తే తప్పకుండా ఆస్కార్కి ఆస్కారం ఉంటది. ఓ పాలి, మా పాప చేత హైదరాబాద్ టీవీలో డాన్స్ కూడా కట్టించేవాళ్ళు. అవునులే, వాళ్ళు మాత్రమే తీసుకోగలరు ఇలాంటి కళాఖండ ఖండాల్ని. నిన్ను కాదు, నన్ను. అమ్మా, అమ్మాయి నాకు బాగా నచ్చింది, వెంటనే ముహూర్తం పెట్టించాం. మీరు ఏటో అనుకోకపోతే ఒక చిన్న మాట అమ్మా, అబ్బాయి గారు కూడా పాపలో పాలు చూసేసి బుర్ర ఊపిస్తారు అనుకోండి, మేము డాన్స్ ఆడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం. అక్కర్లేదు బాబు, నా మాట కాదండు, నేను గీసిన గీత దాటడు. నీ కాడలు మగాడు తాళి కట్టేవరకే తల్లిదండ్రుల మాట వింటాడు. శోభనమైతే పెళ్ళం చుట్టూ తిరుగుతాడు, దాని మాటే వింటాడు. అలా తప్పని పరిస్థితిలో తాళి కట్టాల్సి వచ్చింది. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను, కోపంగా ఉందమ్మా. నా కొడుకు ఇంత గొప్ప పని చేసినందుకు గర్వపడుతున్నాను, ఎంతో ఆనందిస్తున్నాను. చూసా మా అమ్మ ఎంత మంచిదో, నేను చెప్పాను మా అమ్మ కాపు రాదని. పిల్ల పాపంతో కలకాలం వర్తిలండి, లేవండి. అమ్మాయిని లోపల తీసుకెళ్ళి బాబు, వెళ్ళమ్మా. మా నాన్న తల్లి పిచ్చిలోపడి నన్ను మర్చిపోయావనుకున్నాను, గుర్తున్నానన్న మాట. కొంచెం లూజు. ఇదిగో మేము పెళ్లి చేసుకున్నాం, కాస్త దీవించు. శుభం, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. నీ పేరేమిటమ్మా? సుధారాణి అండి. లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. అందుకని పేకపిసి చంపేస్తావేంటి? కాదురా, నా కోళ్ళకి రెండు మంచి మాటలు చెప్దామని. అయితే పై పైన పట్టుకొని చెప్తా. నీ రాకతో ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోవాలా? వదిలిపోతులే, నువ్వు వదిలే, వదిలే. నువ్వు ఉండరా. చూడమ్మా, ఈ ఇంట్లో నేను తప్ప మిగతా వాళ్ళంతా పిచ్చాళ్లే. అందరికన్నా పెద్ద పిచ్చాడు వీడు. ఇందుకే నిన్ను గదిలో పెట్టింది. నువ్వు పద 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 పద. సంతాన ప్రాప్తి దీర్ఘ సుమంగళి భవ. ఏమైంది అత్తయ్య? ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీ అబ్బాయి పెళ్లి మీ కళ్ళ ముందు జరగలేదని బాధపడుతున్నారా అత్తయ్య? జరిగిపోయిన పెళ్లి గురించి బాధపడడం లేదమ్మా, జరగబోయే శోభనం గురించి భయపడుతున్నాను. ఏమిటత్తయ్య మీరు అనేది? 27 ఏళ్ళు వచ్చినా దొరబాబుకి పెళ్ళెందుకు చేయలేదో తెలుసమ్మా. వాడి జాతకంలో దోషం ఉంది. 28 ఏళ్ల వరకు వాడు కాపురం చేయకూడదు. అలా చేస్తే ప్రాణగండం అని జ్యోతిష్కులు చెప్పారు. ఎంత కొడుకైనా వయసు వచ్చిన కుర్రాడు కదా, ఈ విషయం వాడితో చెప్పలేకపోయాను. అందుకే తప్పనిసరి ఇప్పుడు నీతో చెప్తున్నానమ్మా. ఇంకా 1 సంవత్సరం వరకు నువ్వేం చేస్తావో, ఎలా ఆపుతావో, వాడి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయమ్మా. నా తాళిబొట్టు నేను కాపాడుకుంటానత్తయ్యా, గడువు తీరే వరకు ఆయన దూరంగానే ఉంచుతాను. కానీ వాడు మగవాడమ్మా. నేను ఆడదానత్తయ్యా, ఈ విషయం నాలోనే దాచుకుంటాను, మీరు నిశ్చింతగా ఉండండి. ఏమిటోనమ్మా,
పగవాళ్ళకు కూడా రాకూడని కష్టం నీకు వచ్చింది. ఈ విషయంలో మాత్రం మీ ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా చూసుకో తల్లి. ఏంటబ్బా గారు డోలు వాయించేవాళ్ళగా చేతులు గడగడగడగడలాడించేస్తున్నారండి? అదే మొదటి రాత్రి కదా, మొదటిసారి లోపల ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక చాలా కొద్దిగా కంగారుగా ఉంది. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి, నేను ఈ పరిస్థితి ముందే ఊహించి ఓ తూరు పంపు సైడ్ దగ్గరికి వెళ్ళండి, కోసంత ప్రాక్టీస్ అయిద్దండి అని చెప్పాను. నా మాట విన్నారా? వినకపోగా నేను శ్రీరామచంద్రుణ్ణి అని పోజిచ్చారు. ఇప్పుడు ఏమైంది? ఏమైందండి? వాళ్ళంతా చెమటట్టింది. అబ్బా భయపెట్టకరా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఓ పని చేయండి, సరాసరి గదిలోకి వెళ్ళండి. వెళ్ళారు కదా, జేబులోంచి 50 రూపాయలు తీసి పట్టుకోండి. పట్టుకున్నారు కదా, కంచుగారు పాల గ్లాసు ఇచ్చుకొని వస్తారండి. వచ్చారు కదా, అటు ఇటు చూసి 50 రూపాయల నోటు లటక్కని జాకెట్లు చూసేయండి. తర్వాత చూసుకోండి నా బెంగళూరు బెండకాయ అయి బాబోయ్. ఇంకా ఇక్కడ ఉన్నారంటండి, ఏమన్నా అంటే అన్నా ఉంటారు. వెళ్ళనా? ముద్దు ముచ్చటా తెలియ నీలాంటి పల్లెటూరు మొద్దుని ఎవత చేసుకుంటుందో గాని చస్తే కాపురం చేయదు. అర్థమైంది. ఆ రోజు నా శాత తాలి కట్టించుకుంది. నలూరులో అల్లరి పాలు కాకూడదని, మీ నాన్న పరువు పోకూడదనే గాని నన్ను ఇష్టపడి మాత్రం కాదు. చదువు సంధ్య లేని పల్లెటూరు బయటనేగా నేను మొగుడుగా పనికాంది. సస్తాన్ని నేడిస్తే జాలిపడి తాలి కట్టానే గాని ముట్టుకోవద్ద నేడిస్తే ముట్టుకునేంత మూర్ఖుని కాను. చూడు, నీ మొగుడుగా ఓ మొగాడుగా నేనేమైనా చేయగలను, కానీ ఏమీ చేయను. ఎందుకో తెలుసా? నేను మనిషిని. మొగుడనే మాటకు అర్థం తెలుసుకుని, ఆ మొగుడు కట్టిన తాళికి విలువ తెలుసుకుని, నీ అంతటి నువ్వు నా దగ్గరకు వచ్చిన రోజే నువ్వు నా భార్య అవుతావు. గౌరీ, ఎవరికిది? పెద్దయ్య గారికి అమ్మా. మావయ్య గారికి ఇలాంటి భోజనమా? అత్తయ్య గారిని చూసిందంటే నీ ఉద్యోగం ఊడుతుంది. రోజు ఇలాగే పెట్టమని ఆవిడే చెప్పారమ్మా. సరే ఎటు. భోంచేయండి మావయ్య. మామయ్య? అవును మావయ్య, నేను మీ కోడల్ని. కోడలు? నీకంటే నా పిల్లవేనయం. తన కడుపును కాయ కాసేవారు కన్నా అది నాతో కాపురం చేసింది. నువ్వు మొదటి రాత్రే మొగుడిని బయటికి పంపేశావు. అది ఆయన జాతక ప్రకారం 27 ఏళ్ళు దాటేదాకా కాపురం చేయకూడదుగా. చేస్తే ఆయనకి ప్రాణగంధమని. ప్రాణగంధమా? ఎవరు చెప్పారు? అత్తయ్య గారు. ఇది ఆ పాము కక్కిన విషమా? నా కొడుకు జాతకంలో అలాంటి గండాలు ఏం లేవు తల్లి. మరి అత్తయ్య గారు నిన్ను మాయ చేసింది. దేనికి? నువ్వు చదువుకుందానివి, నీ దగ్గర తన ఆటలు సాగమని గ్రహించుంటుంది. మీ ఇద్దరిని విడదీసి ఏ తెలివి తక్కువ దాన్నో రెండో కోళ్లగా తెచ్చుకుని ఈ ఆస్తి మొత్తం కాజేయాలని పన్నాగం పన్నుంటుంది. దాని చేతిలో ఆటబొమ్మలా కాకుండా వాణ్ణి మనిషిగా మార్చు తల్లి. అది నాగదేవత కాదు, నాగు పాము అన్న నిజం వాడికి తెలియజేయి. తప్పకుండా. ఆ నాగు పాము కోరలు పీకి దాని పడక మీద నాట్యం చేస్తాను. నార్మల్. అమ్మా. ఎవరానికి అమ్మా? కానీ పెంచిన అమ్మని కాదని ఎక్కడో రోడ్డు మీద కనిపించిన అమ్మాయిని తీసుకొచ్చి ఇంకా అమ్మ అంటావా? వెళ్ళు, ఆ దిక్కుమాల దాన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. చూడు మేడం, ఈ బుష్ కొతురు దిక్కుమాలి కాదు. మీ అబ్బాయి లవ్ చేశానన్నాడు, చేసుకోమన్నాను. తాలి కడతానన్నాడు, కట్టుకోమన్నాను. ఇప్పుడు మీరు వెళ్ళి పొండి అంటున్నారు, వెళ్ళిపోతాము. రాలోడు మనకేమి లోటు? రష్యాలో రబ్బర్ ఫ్యాక్టరీ, సిడ్నీలో సిమెంట్ ఫ్యాక్టరీ, దుబాయ్లో దూది ఫ్యాక్టరీ, అమెరికాలో 60 అంతస్తుల బిల్డింగ్లు వండుకున్నాయి. వెళ్ళి దర్జాగా బతుకుదాం. కమన్ 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 కమన్. బాబు, ఆ దరిద్రాన్ని పోని. What do you mean? మేము దర్జులమా? రష్యాలో రెండు లేదు మూడు లేదు నుండవా? అమ్మా, దీవించాల్సిన దాన్ని తిడతా ఎందుకు? అది కాదు బాబు, వాళ్ళ కులం ఏమిటో గోత్రం ఏమిటో. ఈ రోజుల్లో కులాలు గోత్రాలు ఏంటమ్మా? సుధా నేను ఇలాగ పెళ్లి చేసుకుని వచ్చాం, అప్పుడేమో అడిగావా? నాకు న్యాయం, తమ్ముడుకో న్యాయమా?
ఏదో వాళ్ళు ఇష్టపడారు పెళ్లి చేస్తున్నారు, తప్పే ఉంది. రే అమ్మ అలాగే ఉంటుంది, అమ్మాయిని తీసుకుని లోపలికి. అసలు అది కాదు బాబు, నువ్వే మాట్లాడుకుంటున్నా తరా. ఏమంటా బుష్ గారా? నా పేరు బుష్ కాదు, బుష్ బుష్ బుష్. ఏదో ఒకటి రండి రండి. ఎక్కడికే ఎంటి లోకే? ఇది హిల్లా, నేను పాక అనుకున్నానే. వారని అబ్బా, లంకంత కంపెనీకి పాకలా కనిపించిందంట్రా. యా శ్రీలంకలో మా పని వాళ్ళు ఇలాంటి పాకల్లోనే ఉంటారు. హిమాన్ ఇది కాయ్ వంగకాయ్ వంగకాయ్. ఐ సీ యు సీ. రారాలా ఎక్కడికే? ఇంటోకరా. మేము రాము. రామా? రాము. నిజంగానే రామా? నిజంగానే రాము. అయితే బా, లంక పొగాకు మొక్క. ఓకే పోతాము. ఎక్కడెట్టి మల్లెపూలు పుట్టు ఇంకోటట్ట బొత్తుగా చల్లాలి. అబ్బా గారు, ఈ అత్తం ఎక్కడ పెట్టమంటారండి? అత్తం ఏంట్రా అత్తరు పత్రి కదా, కొత్త మీద కొట్టానికి తొత్తర మూడు వెళ్ళి పడతాం. వెళ్ళికెళ్ళట్రా, జరిగే తమ్ముడు శోభనం. అలాగేనండి. పడుతుందా? జరిగేది తమ్ముడు శోభనం. అయ్యా ఈ అగరొత్తులు ఎక్కడ పెట్టమంటారు? పక్కనే తెలిగించండి, గుమ గుమలాడిపోవాలి. జరిగేది శోభనం. అబ్బా గారు, మీరు అత్తమానం శోభనం శోభనం సబ్బేకండి, నాకు అవతల పంపు సెట్టు గుర్తొచ్చేస్తుంది. ఏడు సేవలే, ఇంకేం మర్చిపోలేదు కదా? మర్చిపోయామండి. ఏంటి తక్కిడ తక్కిడ శోభనానికి అదెందుకురా? తోక వేసుకోవడానికండి. తోకమేంట్రా? లేకపోతే ఏంటండి, నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి, ఇది అసలు శోభనం కదా ఉందండి. పూల కొట్ట ముందు మిఠాయి కొట్టేట్టుకున్నట్టుందండి, నేను అమ్ముకునేలాగా మీరు కొట్టాకి వచ్చేలాగా ఉందండి. నీ మొహలే, శోభనానికి మాత్రం లేకపోతే అలా నువ్వు వెళ్ళే పాలు అట్టుకరా, నీ పైన అట్టుకోతాను. అలాగేనండి. ఎక్కడ కదే? మా తమ్ముడు గదిలోకి. ఈ పాన్ అట్టుకెళ్ళి ఫ్యాన్ కాదు ఫ్యాన్. అదలేవు ఫ్యాను పెడితే కష్టాలుగా ఉంటుందని. మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది. మొగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే ఎచ్చగా ఉంటానే. తప్పగా మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా? ఓ ఎస్. అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా మీ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ? ఏంటే నువ్వు అనేది? మీ తమ్ముడు జాతకంలో తల్లిగండ ఉంది. తల్లిగండ? 23 ఏళ్ళు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి. చెప్పు, తమ్ముడు కాపురం చేస్తే ఏమవుతుంది? అది ఆవిడ చచ్చిపోతారటండి. అందుకే పొద్దున్న వాళ్ళు పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు. వాళ్ళు కాపురం చేస్తే తను చేస్తానని చెప్పుకోలేక వాళ్ళ పెళ్లిని ఒప్పుకోలేక. పాపం మహాతల్లి, కొడుకు సుఖంగా ఉంటే చాలని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు మీ తమ్ముడికి 22 ఏళ్ళు, ఇంకొక సంవత్సరం ఈ శోభనం ఆపితే మనం ఆవిడ్ని కాపాడుకోవచ్చు. నువ్వు చస్తావు. అలాగేనండి, ఊడుం పట్టు పట్టేస్తానండి. ఏంటన్నా ఇది అసంగా? నీకు అమ్మ బతకాలం ఉందా లేదా? ఏంటి అనేది? నీ జాతకంలో తల్లిగండ ఉందరా? నువ్వు 23 ఏళ్ళు కాపురం చేయకూడదు. 23 ఏళ్ళు? 23 ఏళ్ళు దాటే వరకు కాపురం చేయకూడదు. ఆ తర్వాత నీ పెళ్ళం నీ గది నీ ఇష్టం. ఈ లోగా కృతి పడ్డావు, అమ్మ చచ్చిపోతురా. ఈ తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడమే నీ పని. ఓ జంటను కలపడం కష్టంగానండి, ఇడగొట్టడం పెద్ద ఇజ్జంటారా? ఏ చూసుకోండి, నా రెప్ప మీ చెప్పు. రెప్ప చెప్పేంట్రా? అదేనండి, నేను కంటి మీద రెప్పేస్తే మీ చెప్పు చూడని కొట్టండి. అదేనండి దాని మీనింగ్. ఏ నుంచి తమ్ముడు గారి పక్కలో నేను ఉంటానండి. ఆ ఊహమ్మ గారు ఊహలో కొడవారండి. కాదు కూడదని కూడా ఒకవేళ వచ్చారనుకోండి, తమ్ముడు గారి చేత అయ్యప్ప సమ్మాలయించండి. స్వామి శరణమయ్యప్ప అనిపించేస్తారండి. ఏంటండి అలా చూస్తారా? పొద్దున్న పడుకుతారండి. రండి. ఆంటీ, ఇక నుంచి నీకు నాకు ఆంటీ. నా మొగుడిని నన్ను నువ్వు విడగొట్టావు, నీ కొడుకుని కొడల్ని నేను విడగొట్టాను. దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు తెలుగులో. ఎత్తుకు పై ఎత్తు. ఎలా ఉంది అత్తయ్య? నీ ఎత్తుగడని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చాలా చక్కగా ఆడే. నీ దగ్గరే నేర్చుకున్నాను. అది గుర్తు పెట్టుకో. నేను ఈ ఆటలో బాగా ఆరితేరిన దాన్ని. ఇంతవరకు నన్ను ఢీకొట్టి ఎవ్వరూ నిలబడలేదు. ఇంతవరకు మీరు అనుభవం లేని వాళ్ళతో ఆడుంటారు. నాలాంటి సమవుద్ధి మీకు దొరికుండదు. నాతో ఆట చాలా ప్రమాదకరం. ప్రమాదం లేకపోతే ఆటలో మజా ఏముంటుంది అత్తయ్య? పైగా మీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమానం రాదు. వచ్చిందిగా, చూద్దూ కాని. చూద్దాం, అంతవరకు కాస్త విశ్రాంతి తీసుకోండి. ఊహమ్మగారు ఏంట్రా? మీరు అర్జెంటుగా చెంబుచ్చుకొని దొడ్లోకి వచ్చేయండి. ఎందుకు? ఎందుకంటారంటే ఇంకా మీకు శోభనం అవ్వలేదు కదా. రాస్కల్, నీ కంటికి నేనంత చీప్ దొడ్ల కనిపిస్తున్నానా? మరి అక్కడ నాకు మండుద్ది, రమ్మంటుంది నేను కదండి. మీ ఆయన
మురారి అక్కడ ఉన్నాడు. వెళ్ళండి బిగలండి, వెళ్ళండి చెప్తా. ముసుకు తీ డార్లింగ్, ఆలస్యం చేస్తే ఓబై గారు వచ్చేస్తాడు. అబ్బా నాకు సిగ్గండి, ఆ లైట్ తీయండి. ఏది, ఒక్కసారి ముద్దు పెట్టు. నేను పెట్టను, మీరే పెట్టుకోండి. ఇదేంటి డార్లింగ్, నీ నోరు చుట్టకంపు కొడుతుంది. ఏయ్ చుట్టకంపని నన్ను ఇన్సల్ట్ చేయకు, అది బీడి స్మెల్ తెలుసా? ఏంటి, నువ్వు బీడీలు కలుస్తావా? ఏ బీడీలు కాల్చే వాళ్ళంటే నీకు ఇష్టం ఉండదా? అయితే వెళ్ళిపో. నాకు బీడీలు కాల్చే ఆడవాళ్ళంటే చాలా ఇష్టం. ఏది, ఒక్కసారి తిరుగు, నీ గుండెల మీద తల వాల్చుకోవాలనిపిస్తుంది. బాగా వాల్చుకో. చిలిపి, నేను అడిగింది వీపు మీద కాదు, గుండెల మీద. అది గుండె, వీపు కాదు. గుండె అయితే మరి. డాలింగ్, ఇప్పుడేగా లైట్ తీసేయమన్నావు, మళ్ళీ ఎందుకే? చిచి, నీకు ఇలాంటి పాడ అలవాటు ఉందనుకోలేదు. అది నేను వద్దు, నాకేం చెప్పద్దు, వీడితోనే ఉండి వీడితోనే సంసారం చేసుకో. సంసారం చేసుకో. గురుడికి జన్మలో శోభనం అవదు. రండి మావయ్యా. ఎక్కడికమ్మా? ఈ చీకటి చెరలోంచి బయటికి. వద్దమ్మా, వెలుగులో మనుషులు నిజస్వరూపాలు కనిపిస్తాయి, వాటిని చూసి భరించే శక్తి నాకు లేదు. 9 నెలల అమ్మ కడుపులో ఉన్న పసికందు కూడా బయటపడగానే వెలుగును భరించలేక కెవ్వుమంటుంది. అలాగని వెలుగుకి భయపడితే బతికేలేదు మావయ్యా. మీరు ఇంటి యజమాని, మీకెందుకు మావయ్య భయం? యజమాని ఆ మాట అందరితో పాటు నేను మర్చిపోయానమ్మా. అది గుర్తు చేయడానికే మిమ్మల్ని రమ్మంటున్నది. నడవండి. నడవటానికి నా కాళ్ళల్లో శక్తి చాలు తల్లి. నడిపించడానికి నేనున్నాను. He's your god. పిచ్చాడు పిచ్చాడు పిచ్చాడు. ఎవరే పిచ్చాడు? పిచ్చిదనా? ఆయన ఇంటి దేవుడు. ఏయ్, హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు. హద్దుల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? మీరు ఈ చుట్టూ ఓ సరిహద్దు గీసి అది దాటి రావడానికి వీల్లేదని శాసించి ఆ చీకటి కొట్లో బంధించింది హద్దు మీరు కాదు? ఈ మంచి మనిషి మీద పిచ్చోడిని ముద్ర వేసి జీవోత్సవలా మార్చింది హద్దు మీరు కాదు? అమ్మా సుధా, బాగుంది చాలు, ఆయన లోపలికి తీసుకెళ్ళా. కుదరదత్తయ్యా, బయటికే తీసుకెళ్తాను. వీల్లేదు, ఇది నీ అత్తగారి ఆజ్ఞ. చాలా వీలుంది, ఇది మీ కోడలి గారి కోరిక. మా శిష్ట శాసనాన్ని ధిక్కరిస్తున్నావా? శాసనాలకి రాజముద్రికలకి ఏనాడో కాలం చెల్లిపోయింది కదత్తయ్య గారు. పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి. పెద్ద వేషాలు వేయకుండా నడు లోపలికి. ఏంటి, తున్న పోతుల అడ్డంగా బలిసి తెగరచ్చిపోతున్నావు? కొట్టానంటే దవడ పగిలిపోద్దు. నీ కొడుకులాగా నన్ను గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా? చెయ్యి నొరికి చేతిలో పెడతాను. మావయ్య గారిలాగా నన్ను చీకటి కొట్లో పడేద్దాం అనుకుంటున్నావా? కిరసనాలు పోసి తగలబెట్టేస్తాను. కళ్ళ పూలు, నుదుట బొట్టు, రంగురంగుల చీరలు, చేతి గాజులు, ఈవేళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఈయన, నీ ఆయన. ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే పొద్దంటవా? చెప్పు, తెగిపోద్ది. నేను తిట్టగలను అత్తయ్య గారు, కానీ తిట్టను, ఎందుకంటే అత్తయ్య గారంటే అభిమానం, పెద్దలంటే గౌరవం. రండి మావయ్య. ఏమో నాగమణి, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను, ఇల్లు జాగ్రత్త. బాబాయ్ గారు. ఏమా, ఇప్పుడు నాకు పెడతావా? టైం లేదు, మీకు తర్వాత పెడతాను. ముందు అత్తయ్య గారి సంగతి చూడండి, బీపీ బాగా పెరిగింది. మామూలు కంచు కాదండి ఇది, నెంబర్ 1 కంచు అండి బాబు. అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు. అయ్యి బాబోయ్, అమ్మాయి గారు
లోపల మీకోసం భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్. శ్వేతజైని నాకే? అలా కాదు కానండి, ఓ అరగంట మీరు లోపలికి వెళ్ళి వచ్చేయండి చెప్తాను. సత్యాలు ఓసారి వద్ద నాకు ఎగబాటు వెళ్ళటా, నాకేం సిగ్గు సర్వం లేదా ఏంటి? అదే కాదు శివరక రంబచ్చి బావగారు రండి. అక్కడే రికార్డు చెప్తారేంటి? ఏమండి ఈ సీర మీరు బ్రహ్మాండం అన్నది? అదిరింది. ఈ రై కూడా మీరు సూపర్ అన్నది? బాగా కుదిరింది. సంసారాలు చేసుకునే వాళ్ళు వేసుకోకూడదని సీ కొట్టారు చూసారా? అది నేను వేసుకోలేదు. బ్రా 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 బ్రహ్మాండంగా ఉంది. అది నీ పెళ్ళం, నా వదిన. అదే నా పెళ్ళం, నీ వదిన, తల్లితో సమానం. చూడుకో నువ్వు పెళ్ళాలి ముచ్చటగా ముచ్చట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేంటి కొండ ముచ్చట? నీకు నాకు ముచ్చట్లేటే, నువ్వు ఎట్లా లేచావు? ఎంత చూసాక లేవకుండా ఎలా ఉంటానండి? వెళ్తానండి. తన తను కుక్కో ఎలా కూకుంటానండి? అతను ఆకుమడి అడిపోతుందా? పంపు సెట్కి వెళ్ళి మోటార్ ఆన్ చేయాలా? నిన్నే కదా ఆకుమడికి తడెట్టింది. ఎండ ఎక్కువైంది కదండి, మాటి మాటికి ఆరిపోతుంది. ఆర్ఆర్ తడెట్టాల. ఇప్పుడు అర్థమైందిరా నువ్వు పంపు సెట్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు? నువ్వు సచిన వెళ్ళటానికి లేదు. నేను బతికిన వెళ్తాను. సూత్తా సూత్తా ఒక ఆకుమడి అడిపోతుంటే ఎలా తట్టుకోగలండి? రే రే తెల్లారి నీ పని చెప్తానరా. తెల్లారలుగా నా పని చెప్పవయ్యా? అంటే ఏంటే నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి, పొమ్మన్నప్పుడు పోటానికి నేను మ్యాటింగ్ అనుకున్నావా? దగ్గు పట్టారబ్బాని. అయితే రావా? రాను. కొంచెం కూడా రావా? కోతంత కూడా రాను. సరే చూస్తాను. ఏంటి చూసేది వంకాయల టంకాయ? సోతదంట సోతది, చాలా చూసాం. ఇదేటే కట్టుకున్నాడికి కట్టుకున్న దక్కర్లేనప్పుడు నీకు ఇష్టం చీర నేను ఎందుకు కట్టుకోవాలి? ఓహో అలాగా, అయితే ఆ రై కొడుకు కూడా నేను చూసి పెట్టిందే. అయితే తీసుకో. ఇదిగో ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో, అది నీకు ఇష్టం లేదు అందుకే వేసుకోలేదు. అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావే? ఎలా ఉంటాను? అలాగే ఉంటాను. అయ్యో బాబోయ్, అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచిలోవి తాటాను లోపలికొస్తే సోడరాన్నేమని చూసేస్తే జరగకూడదేమని జరిగిపోతే? ఏం జరుగుతుందట? అంత దమ్ముందా? అయితే రా చూద్దాం. మామూలుగా అయితే రాను. దమ్ము గురించి ఎత్తావు కనుక వస్తున్నాను. నీ దుమ్ము లేచిపోతే వస్తున్నానే. ఏది ఎక్కడిది? దుమ్ము లేపేస్తానన్నారుగా, ఆగిపోయారే రండి. ఏంటే ఊరుకున్న కొద్ది తెగరచ్చిపోతున్నావు? అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, ఏంటి ఏంటి? ఇదిగో ఇట్టే నాకు పెద్ద ఎక్కువ నచ్చమేస్తుంది. అయ్యో బాబు నాకు ఎటోలాగుందే నాయన, నాకు ఎటోలాగా పోతుంది బాబు. వద్దే వద్దే ముద్దే ముద్దే వద్దనికే ముద్దే వద్దనికే ముద్దే ముద్దు బాబు అంబిలుస్తుంది. తర్వాత రండి. నిన్నే బాబు వినిపిస్తుందా? వినపడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను నీ కాడలు ముఖ్య నిమిషం మాట్లాడుకుంటాం, కాస్త ఆగొస్తా. అది కాదు బాబు, ఓసారి బయటికి రా. వస్తున్నా. జాన చెప్పండి. బాగోదే వెన్నె వస్తాగా, నువ్వు పడుకోకు, పడుకోకే తొంగకే. ఏంటమ్మా రోజు బయట పడుకుంటున్నావు కదా బాబు? అది బయట చల్లగా లేకుంటాను. వెచ్చగానే ఉంది, రేపు పడుకో. లోపల ఇంకా వెచ్చగుందమ్మా. ఇది ఆషాఢ మాసం, ఈ నెల రోజులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు దగ్గరగా ఉండకూడదు బాబు. ఇది ఆషాఢ మాసమా? అవును, ఈ రోజు నుంచి మొదలు. బహుశా రేపటి నుంచి అయి ఉంటుందమ్మా, నువ్వు క్యాలెండర్ సరిగ్గా చూసుండవు. ఇందాక పంతులు గారు వచ్చి చూపించారు బాబు. అలాగా వాడెందుకు వచ్చినట్టు? పోనీ మాట సోదరికి చెప్పేస్తాను. మాట చెప్పి రాగలవా? కొంచెం కష్టమైన పనే. వచ్చి పడుకో. పడుకుంటా పడుకుంటా పడుకుంటా. అబ్బాయి గారు అమ్మాయి గారిని ఎప్పుడు చూడలేదు, ఎలాగుంటారండి? పెసరట్లో ఉప్మా లాగా ఉంటుంది. ముందు పని చూడండి, మాటలు కాదు పని ముఖ్యం నాకు. చూసే వదిన అబ్బాయి గారికి మాటలే వద్దంట, హారికి లెగిసిన కాడి నుంచి పనే పడట. కాస్త పెళ్లి కొడుకుందా? నవ్వించాలిగా నాటేయండో. వస్తుంది అమ్మమ్మ, పొంతల దూడ సంతలోకి వచ్చినట్టు. ఇదేటి లావు చెప్తుంది? ఒలై అటు చూడండి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావా? మరి నువ్వెందుకు వచ్చావా? నేనంటే పని కోసం వచ్చాను. మేము పని కోసమే వచ్చాం. కాదా పాకలోకి వెళ్దాం. అయ్యి బాబోయ్ పాకలోక ఎందుకే?
కూడతాను. పులసల పులుసు. పులసల పులుసే పెట్టమా, బాగా పెట్టు. అది అక్కడ పెట్టు, నేను తర్వాత తింటాను. ఏడేడిగా బాగుంటది. రావయ్యా, మరి మీద మీదకి రాకు, అందరు చూస్తున్నారు. చూతేంటి, నేను నీ సెటప్నా, పెళ్ళానే కదా. రాబోయా, చల్లరి పొద్దు. సూర్యులో కొడవల్లా ఇలా తగులుకున్నామంటే బాబు. సరే పద పలే, సైడ్ అయిపోతున్నారే. కూడేడతానని చెప్పి గడేస్తున్నావటే. ఆ సూపేటే, నా గేటో లాగుండాలా చూడకే. మళ్ళా ముందు ముందుకు వచ్చాకే, నాకు పాడ ఆలోచనలు వచ్చేస్తాను. ముట్టుకోకే, తప్పు చేసేస్తాను. ఒళ్ళంతా తిమిరిపోతుంది. అలా కొరకే నేను ఆగలేకపోతున్నాను. ఆగమని ఎవరన్నారు? రెచ్చిపో. రెచ్చిపోవాలనే ఉంది, కానీ ఆషాఢంలో కలవద్దు నమ్మంది కదా. ఆషాఢంలో ఎందుకు కలవద్దంటారో తెలుసా? మంచిది కదా. అని దేనికి? దానికే. అది ఏం కాదు, ఆషాఢంలో కలిస్తే పిల్లలు చైత్రంలో పుడతారు. చైత్రం అంటే వేసవి కాలం. ఆ వేడి వల్ల తల్లికి పిల్లకి జబ్బులు వస్తాయని ఆషాఢంలో కలవకూడదు అంటారు. చూసావా, మా అమ్మకు నువ్వు అన్నా నీకు పుట్టిపోయి బిడ్డన్న ఎంత ప్రేమ. ఆ శాతం బోరింగ్ లో నీళ్ళు బోధిలోకి వెళ్ళినట్టు నువ్వు బుద్ధిగా ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళడం ఎందుకు? అబ్బా, నువ్వు ఇంకాసేపు ఇక్కడ ఉంటే పిల్లలు పుట్టేస్తారే బాబు. పిల్లలు పుట్టకుండా మంద తెచ్చానయ్యా బాబు. మంద ఏంటే బాబు? ఏంటేది? నీరోధ్, మనలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ వాళ్ళే సప్లై చేస్తున్నారు. వాసి నా గిన్నెలో వస్తుంది. మరి మాట ఇప్పుడు చెప్తావేటే, ఇప్పుడే వెంటనే. అవును, నీకు మొదటిసారి కదా పెళ్ళైంది, ఈ మందు గురించి నీకు ఎలా తెలిసిందే? నీకు మీ ఓబై లాగా నాకు శోభం ఉంది అది చెప్పింది. వాసిని శోభం శీలం మా ఓబై నాటయ్యా. ఎంత గొప్ప మాట చెప్పిందే. అవును, ఇది నేలతో వేసుకోవాలా పాలతో వేసుకోవాలా? అయ్యో కర్మ అది. మజ్జిగలో మిరపకాయలాగా సిక్కుపడి చాలు గాని రండి. జై నిరోధ్. వదినా. ఏటా? నేను ఇంటికి వెళ్ళిపోతానే. నీకేం వచ్చిందా? మీ అన్నయ్య గుర్తుకొచ్చేస్తున్నాడు. ఓసి నీ దుంపదేగా. తడికెందుకు అదిరింది, గడి ఎందుకు బిగిసింది, తడికెందుకు అదిరింది, గడి ఎందుకు బిగిసింది, కథ చెప్పే చిన్నవాడా. చలిగాలి తడుతుంటే తలుపేమో అదిరింది, జే గంట కొడుతుంటే గడియేమో బిగిసింది, ఎనుకోరా ఎర్రినాగన్నా. Hey, hey, hey.
పంచెందుకు నలిగింది, సమకెందుకు పట్టింది, పంచెందుకు నలిగింది, సమకెందుకు పట్టింది, కథ చెప్పే చిన్నవాడా. తడిచేలో దిగుతుంటే పొడి పంచ నలిగింది, మడి దుమ్ముకు పోతుంటే సెవడేదో పట్టింది, ఎనుకోరా బోసి బసవన్న. జుట్టెందుకు చెదిరింది అబ్బగారు, చిలకమ్మకి పండిస్తే నా చుట్టూ చెరిపింది, నా సమాని ఇంటికెళ్ళండా. ఏమండి మీరు చాలా ధైర్య సాహసాలు ఉన్నవారని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. ఎగ్జిబిషన్ లో ఆ రౌడీ విధవని మట్టి కనిపించినప్పుడు మీ మగతనం ఏమిటో నా కళ్ళారా చూశాను. అంత పులి లాంటి మీరు మీ అమ్మని చూడగానే భయంతో పిల్లైపోతారేమిటండి? ఓసి పిచ్చిదానా, అది భయం కాదే ప్రేమ. మీకు ప్రేమ సరే, మీ మీద ఆవిడికి ప్రేమ ఉందా? లేకపోవడం ఏంటే, మా అమ్మకి నేనంటే పంచప్రాణాలు. ఆ పంచప్రాణాలు మీ మీద కాదండి, మీ వెనకున్న ఆస్తి పాస్తుల మీద. ఆవిడ ప్రేమంతా నటన. మీరు చదువుకుంటే లోకజ్ఞానం అబ్బి, తనని ప్రశ్నిస్తారన్న భయంతో మీ చేత చదువు మానిపించిన ఆ మహాతల్లి మీ డబ్బుతో తన కొడుకును మాత్రం చదివించుకుంది. ఎందుకు? తన కొడుకు బాగుపడాలని. దేవుళ్ళంటి మీ నాన్నగారు నడు మిరిచి చీకటి కొట్లో పడేసింది. ఆయన మాట లోకం నమ్మకుండా పిచ్చోడిని ముద్ర వేసి మిమ్మల్ని కూడా నమ్మించింది అనీచురాలు. తేలుకు కొండలోను పావుకు కూరలోను విషయం ఉంటుంది, కానీ మీ అమ్మకి నిలువెళ్ళ విషయమేనండి. ఏంటిది? లేకపోతే ఏంటమ్మా, నిన్న కాక మొన్న నేను ఎన్ని మాటలు ఉందో తెలుసా? నీ ప్రేమ నటనట, నీ కావాల్సింది నా ఆస్తట, అందుకని నా చదువు మానిపించావట, నాన్న పిచ్చివాడిని చేసావట. ఆ రోజు నువ్వు ఊరిపోసుకొని చేస్తానంటే జాలిపడి నీ మెళ్ళలో తాలిగట్టాను. ముక్కు మొహం తెలియని నిన్ను కోడలుగా తీసుకొస్తే మా అమ్మ కళ్ళ కత్తుకుని ఇంట్లో పెట్టుకుంది. ఆ విశ్వాసం కూడా లేకుండా చిచి గొడ్లు గడ్డి తిని పాలిస్తాయి. నువ్వు పాలదాకు విషయం కక్కుతున్నావే. నిన్ను బాబు ఆవేశపడుకో, బిడ్డ అనడం తల్లి పడ్డం మామూలే. తన్ని ఎప్పుడు నేను కోడలు అనుకోలేదు, కూతురని అనుకున్నాను. విన్నావే, విన్నావే ఆ మాట? నిన్ను కూతురు అంటుందే, అలాంటి దేవతను పట్టుకుని అన్ని మాట్లాడడానికి అసలు ఇగ్నోర్ అలా వచ్చిందే. లోకం తెలియని పసిపిల్ల, ఎవరో ఏదో నూరు పోసి దాని మనసు పాడు చేసుంటారు. ఊరుకో బాబు. తల్లి నిన్ను మాటలు అన్నాక ఏ కొడుకైనా ఎలా ఊరుకుంటాడు, ఎలా ఒప్పుకుంటాడు, ఎలా సహిస్తాడు, ఎలా భరిస్తాడు, ఎలా ఏరుకుంటాడు? అవునన్నయ్య, తాడో పేడో తెలిసిపారాయి. జరిగిన దానికి అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు, లేదా ఇవే మన ఆఖరి చెప్పులు. చెప్తావా ఇంట్లో నుంచి బయటకు వెళ్తావా? నాలుగు గోడల మధ్య నిలిచిపోవాల్సిన విషయాన్ని నలుగురి మధ్యకి లాక్కొచ్చినప్పుడే అర్థమైంది. భార్య అంటే మీకు ఎంత గౌరవం, భార్యాభర్తల బంధం అంటే ఎంత విలువ. మీ మీద గౌరవం ఉన్నా, మీ మాట అంటే విలువ ఉన్నా, అభిమానం చంపుకుని ఈవిడ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం రాకలేదు. నా చేతులు నాకు అన్నం పెట్టగల, నా చదువు నా గౌరవాన్ని ఇవ్వగలదు. వెళ్లే ముందు ఒక మాట,
అబద్ధం తీయగా ఉండే విషయం, నిజం చేదుగా ఉండే అమృతం, ఈ విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది. కాళ్ళట్టుకుని సారీ అంటే సరిపోద్దా? నేను ఒప్పుకోను, నువ్వు ఒప్పుకోదు, నువ్వు ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. హలో మెడబెట్టుకంటే నన్ను కడుతా ఉంటాను. లేకపోతే ఏదో చిన్నపిల్లలు నోరు జరింది, అమ్మ పెద్ద మనసుతో క్షమించింది, మళ్ళీ కలుగుతావే? ఏ మన తప్పులు చేయలేదా? వెళ్ళండి వెళ్ళండి. నేను రాక్షసిని అనుకున్నావు కదా? కాదు, బ్రహ్మ రాక్షసిని. ఇక ఈ ఇంట్లో నువ్వు తింటానికి మాత్రమే నోరు విప్పాలి. ఎన్ని కట్టలు, ఎన్ని కట్టలు, ఎక్కడ కొట్టేశావు? ఇది కొబ్బరికాయల్లో కొట్టేసిన కట్ట, ఇది బెల్లం కట్ట, ఇది ధాన్యం కట్ట, ఇది చేపల చెరువు కట్ట, ఇది కోళ్ల ఫారంల కట్ట, ఇది మా చెల్లి బీరువాలోంచి కొట్టేసిన కట్ట. నువ్వెంత దొంగ నా మొగుడు, ఇవరా నా మొగుడా. ఏమనుకోకే కొట్టాలా, నరికి పోగరెట్టాలా? ఇంటికి పెద్ద పాలేరు, వాడి మీద వేసేసుకుంటావు, వీళ్ళు పొగరికిందే ఏంటి? ఎంత మాట అన్నారండి, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుని మీ భార్యకి, మీ లాభ నష్టాలు లెక్కలు చూసే మీ అర్ధాంగికి ఒక పాలేరు తప్పు చేస్తే కొట్టే హక్కు లేదా? ఏం తప్పు చేశాడు? బెల్లం పట్టికి నిప్పంటుకుని 2 లక్షలు నష్టం వచ్చిందంటే మీరు అజాగ్రత్త వెళ్ళ కదా. బెల్లం పట్టికి నిప్పంటుకుందా? ఎప్పుడురా? నాకు తెలియదు నాయన, నేను బెల్లం అనే మాట అంటేనే భూతార్థం తీస్తారు తండ్రి. వడగాలు వచ్చి వరి కుప్పలు కొట్టిపోయాట, 1.5 లక్షల లాసు. వడగాలు వచ్చిందా? ఏరా నేను చెప్పను బాబోయ్, నేను వడంటేనే పెడర్థం తీసి తంటారు తండ్రి. చెరువులో కొబ్బరి బండాలు రాలి, చేపలు చచ్చిపోయాట, 1 లక్ష రూపాయలు నష్టం. చెరువులో బండాలు రాలయ్య? ఎప్పుడ్రా? అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఓరి దేవుడో, నేను బొండం అన్నా బండభూత అయిపోద్దండు. సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టేవాడు తండ్రి. నేను చెప్పేది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసి చూడండి. ఎవరు రాశారు ఇది? గుమస్తా గారు. ఏడాడు ఇక్కడే ఉన్నానన్నయ్యా. టుడే దిన ఫలాల్లో మన రాశి ఫలం ఎలా ఉందో చదివి చెప్పవయ్యా. మీ దినం అంది యా వృత్తిక రాశి కదండి, జస్ట్ మినిట్ లో మీది కుక్క బతికి అయిపోతుంది రాసి పెట్టిందండి. గుమస్తా గారు అయ్యా, ఈ పద్దు చదవండి. చదివి చెప్పండి. బెల్లం బత్తికి నిప్పంతుకోవటం వల్ల వచ్చిన నష్టం 2 లక్షలు, వదగాలి వల్ల వరి కుప్పలు కొట్టుకుపోగా వచ్చిన నష్టం 1.5 లక్షలు. అదే కళ్ళద్దాలు లేకుండా చదివితే అర్థాలు మారిపోతాయి. బెల్లం బట్టికి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం 2 లక్షలు, వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం 1.5 లక్షలు. నిప్పంటుకుని వడగాలి వస్తే లాభం వచ్చిందా? యా చూడు మామా, నా ఆవిడ నాకు చదువు చెప్పింది, అందులో నట్టమనే రాసిందంట. అంటే వాళ్ళది కాన్వెంట్ చదువులు కదా, లాభాలని నష్టాలని చదువుతారు అనుకుంటా. నువ్వు కొంచెం మూస్తే మంచిది అనుకుంటా. ఏంటి గుమస్తా గారు, ఏంటో తప్పుడు లెక్కలో? అయ్యా అదే ఓపిగా అయ్యా, వీళ్ళు ఇలా చెప్పరు గానీ ఆ గన్నట్ర అయ్యా గన్న ఇప్పుడు అది అవసరమా? కాల్చండి అయ్యా, ముందు గుండెలోకి వెళ్తే నిజం నోట్లోంచి వచ్చారు. చెప్పగలయ్యా పిల్లాజలాగా ఉంది, మీ బావి గారు నన్ను పెళ్ళొచ్చి నా చేతి దగ్గర వహించారు. తిన్నింట అసలు ఎక్కడతారా? రామా రామా, మీ ఇంటికి 36 వాసాలు ఉన్నాయని నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు అల్లుడు. మదర్ ప్రామిస్. నోర్మై మర్యాదగా కొట్టేసి నువ్వు ఎక్కడ దాసా చెప్పు, లేకపోతే కాల్చి మారస్తా. పొద్దల్లుడు మేనమావని చంపితే పాప చుట్టుకుంటుంది. ఏంటి చుట్టుకునేది చుట్ట, కౌసుని కృష్ణుడు చంపితే ఏం చుట్టుకుంది? మీరు మేట నొక్కేయండి, ఒక్కరికి ఎక్కేస్తాడు. కక్కడానికి నా దగ్గర ఏం లేదు అల్లుడు, తిన్నదంతా మీ మేనత్త జబ్బుకే జీర్ణం అయిపోయింది.
పైసా కూడా లేదు. ఫాదర్ ప్రామిస్. అమ్మో పాము పాము పాము, పెద్ద పాము రా. అవునండి, నేను కూడా చూశాను. మీ మామయ్య గదిలోకి వెళ్ళి మీ అత్తయ్య పరుపులో దూరింది. కట్టల పాము రా, కట్టల పాము. అర్థమవే కదండి, అది మధ్య ఇంట్లో తెగ తిరిగేస్తుందండి, నేను పట్టేస్తాను కదండి. నాగరాజ మీరు చూసింది, అందులో దూరిన కట్ల పావునా బావగారు. చంపే సరిపోండి, అది మా పెంపుడు స్నేక్. పావును పెంచుకున్నారా? పావును పూజిస్తే పిల్లలు పుడతారన్నారు. రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలవని పర్మనెంట్ గా ఈ పావును తెచ్చుకుని పెంచుకుంటున్నామన్నమాట. పెంపుడు పావు పూజ చేయగానే పాలు తాగి ఈ పరుపులో పడుకుంటుంది. అయితే ఒకసారి పిలుచు చూద్దాం. సారీ, ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే టైం రాదు. ఈ అవ్వారం ఏదో అడ్డుకోలుగా కనిపిస్తుంది. ఈ పరుపు సార్ దులుపు దులుపుమంటారా? దులుపుతా. మా పరువు తీసిన చాలు, మా పరుపు కూడా తీయక్కర్లేదు. మా పరువు పోయిన చాట, మా పరుపు మేము చచ్చే ఉన్నాం. పదే పద పద. నిజంగా అందులో పావు ఉంటే తున్నపోతులా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చి ఉంటుంది. అవును నిజమే. రే తొలపరా, అలాగనండి తప్పకండి. చూసావురా ఎన్ని నోట్ల కట్టల పావులు ఉన్నాయో. అమ్మ దొంగ నా మామయ్య, నన్నే మోసం చేస్తావా? ఏమండి, ఆయన మోసం చేసింది మిమ్మల్ని కదండి. దేవత లాంటి మీ అమ్మగారిని, ఆవిడ నమ్మకాన్ని ఒకసారి అత్తయ్యగారిని చూడండి. పాపం తన అన్నగారిని నీచుడని తెలిసి సిగ్గుతో ఎలా తలదించుకున్నారో. చిచ్చి, ఈయన మీ మేనమా అంటే నాకే మండుతోంది. ఇంకా అత్తయ్య గారికి ఎంత రగిలిపోతుందో. మా అమ్మకు తోడబుట్టినాడు గనక ఇంత ద్రోహం చేసినా ప్రాణాలు వదిలిపెడతాను. రే బాబాయ్, బాబాయ్ రేపటి నుంచి వీళ్ళు శాత గోసీలు కట్టించి కూలీలతో పాటు పొలం పని చేయచ్చు. అలాగే. సారీ అల్లుడు, మేము ఆ పనులు చేయలేము. హలో మాస్టర్, మిమ్మల్ని మూడు పూటలా ఎరగదని మీ చేత పనులు చేయించే పూచి నాది. మీరు ఆ విషయం మర్చిపోయి హ్యాపీగా ఉండండి. అబ్బాయి గారు ఇదిగోండి డబ్బు. అమ్మకిచ్చి బీరువాలు పెట్టమను. ఏమండి ఇంత డబ్బు మీ అమ్మగారి బీరువాలో పెడతారా? ఏ ఆవిడ నాలుగు కాలాలు పాటు బ్రతికుండడం మీకు ఇష్టం లేదా? ఏంటే మీ మామయ్య గారు దుర్బుద్ధి చూసారుగా, మీ అమ్మగారు నిద్రపోయేటప్పుడు ఓ బండరాయి ఆవిడ నెత్తి మీదేసి ఈ డబ్బు తూపట్టే. అమ్మో నిజమే, డబ్బు కోసం మీరు అంత పని చేసినా చేస్తాడు. అయితే ఆ డబ్బు నీ దగ్గర ఉంచు. నన్ను చంపితే అత్త కోసం ప్రాణాలు అర్పించిన ఓ కోడలుగా చరిత్రలో నిలిచిపోతావు. ఈ అత్త కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా తల్లి? సరే మీరు చెప్పారుగా చేస్తాను. ఏదో కంచు కంచు అనుకున్నాను కానండి, ఇది అల్లటప్ప కంచు కాదండి, మంచి పోత కంచు. సబాష్, బాగా నటించావు, గొప్ప నటివి. ఆ విషయం అందరికీ తెలుసు అత్తయ్య గారు, మీరే కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు. పెచ్చి తల్లి, నేను నీకంటే గొప్ప నటిని. నేను నటించడం మొదలుపెట్టేసరికి నువ్వింకా పుట్టలేదు అని అంటాననుకున్నావు కదా? అనను. ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకునే తెలివితేటలు నీకున్నాయని నాకు తెలుసు. కోడలు తెలివితేటలు మెచ్చుకునే అత్తగారు దొరకడం ఎంత అదృష్టం అని నేను మురిసిపోతున్నాను. ఇన్నాళ్లకు ఎత్తుకు పైవెత్తు వేసే సమూచి దొరికిందని మీరు మురిసిపోతున్నారు కాదు? ఎత్తెంతో తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే మూతి పళ్ళు రాలిపోతాయి అని నేను చెప్పనమ్మా. రాలిపోయిన పళ్ళు కట్టించుకున్న అనుభవజ్ఞులు ఎదురుగా కనిపిస్తుంటే నాకు ఆ మాత్రం తెలీదా? ఈసారైనా కాస్త జాగ్రత్తగా ఉండండి నేను చెబుతున్నాను అత్తయ్య గారు. 20 ఏళ్ల కుర్రకొంకో కాబట్టి నోటికొచ్చిందల్లా వాగుతున్నావు. 60 ఏళ్ల అనుభవం ఉన్నదాన్ని కాబట్టి నేను నీలాగా వాగను. 60 ఏళ్ల వయసు అవగానే రిటైర్ అయ్యి మూల కూర్చుని 20 ఏళ్ల కుర్ర కుంకకే పెత్తనం ఇచ్చేయాలంటానని తెలిసే వాగుండరు. ఇదిగో చూడమ్మా, నీకు తెలియంది ఒకటి ఉంది. ముందుగా చెప్పకపోతే కంగారు పడతామని జాలిపడి చెప్తున్నాను. సరిగ్గా 24 గంటల్లో, అంటే రేపు మధ్యాహ్నం 12 గంటల్లోగా ఆ పెట్టిని నీ చేత్తో నువ్వే నాకు అందిస్తావు.
అలా అందుకోపోతే నా పేరు నాగమణి కాదు. మా పరువు బజారు పలు చేయకు. అత్తగారు కాదు అమ్మగా అడుగుతున్నాను. ఈ ప్రయాణం మానుకో. ఏంటమ్మా ఏమైంది? అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది బాబు. ఏ ఇక్కడేం తక్కువైందని? ఆయన డాక్టర్ చదివారు, పట్నంలో హాస్పిటల్ కట్టాలి, డబ్బు కావాలన్నాను. దానికి మీ అమ్మగారు ఏమన్నారు తెలుసా? ఇదంతా దొరబాబాస్తి, అడ్డమైన వాళ్ళకి దారపోయటానికి ఒప్పుకోను అన్నారు. అవునే, ఈ ఆస్తంతా మన్నైతే. ఇప్పటికే నా చదువుల కోసం బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టాడు, ఇప్పుడు హాస్పిటల్ కట్టడానికి మళ్ళీ డబ్బు అంటే ఎలా? అందుకే వెళ్ళిపోతానంటుంది. మా నాన్న గతి లేనాడు కాదు. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళావంటే నేను ఊరి పోసుకుని చేస్తాను. అమ్మా ఏంట మాటలు? ఇప్పుడు నీ మూడుగో హాస్పిటల్ కట్టించాలి అంతేగా? రే ఎంత వద్దురా? 5-6 లక్షలు. సుధా నిన్న ఇచ్చిన డబ్బట్రా. ఆలోచిస్తున్నావు ఏంటి? ఎల్లు పట్రా. వద్దులే బాబు, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు పరాయి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అమ్మాయి ఆలోచిస్తుంది కాబోలు. పరాయి వాళ్ళు ఎవరమ్మా? నా తమ్ముడికి ఇస్తున్నాను, కాదంటానికి ఇదెవరు? ఏయ్ వెళ్ళి పట్రా. మా సిస్టర్ హ్యాండ్ చాలా గొప్పది. అత్తయ్యి అమ్మ. అవునవును అమ్మకి. బాబు టైం ఎంత అయింది చెప్పు. కరెక్ట్ గా 1 నిమిషం తక్కువ అమ్మా, 12కి. ఏం దేనికమ్మా? 12 దాటితే వజ్రం వస్తుంది అందుకని. ఏమండి నాకు చిన్న ఐడియా వచ్చింది. ఏంటది? ఈ డబ్బుతో ఎక్కడో పట్నంలో 100 ఆసుపత్రుల మధ్య మీ తమ్ముడు గారు 101 ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా? ఒక్క ఆసుపత్రి లేని మన ఊళ్ళో నాగమణి ధర్మాసుపత్రి అని మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా? నాగమణి ధర్మాసుపత్రి? అవునండి, మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టి మీ తమ్ముడు 10 మందికి ప్రాణభిక్ష పెడుతుంటే ఈ చుట్టుపక్కల ఆవిడకి ఎంత పేరు, ఎంత గౌరవం, మనకెంత తృప్తి. బంతి మొక్క, ఎంత మంచి మాట చెప్పావే. చూసామా చూసామని పెద్ద కోట తెలివితేటలో. కానీ బాబు ఈ ఊళ్ళో ఆసుపత్రి పెట్టడం ఆడికి ఏడ్చాడు. ఆడికేం తెలుసమ్మా, నీ పేరు మీద ఆసుపత్రి, మనోళ్ళు బంపరు, శంకుస్థాపనకి ఏర్పాటు చేస్తాను, రెడీగా ఉండండి. అందుకే మరి నేను కంచు కంచం చించుకున్నది ఏమనంటే అన్నా అంటారు. కంగారు పడకుండా రాత్రి చెప్పిందంతా చెప్పండి. ఓ అసిన కోడిగుడ్లో తెలుసానా, నా కంగారట ఓరే తెచ్చేతాను. మన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆసుపత్రి అన్నమాట. మీకు తెలుసు నేను పెద్దగా చదువుకోలేదని, కానీ మా తమ్ముడు మాత్రం డాక్టర్ చదివాడు. ఆడి పట్టణంలో ఆసుపత్రి పెడతానంటే మా ఆవిడ ఈ ఊళ్ళోనే మా అమ్మ పేరుతో ఆసుపత్రి కట్టమంది. అంచేత నాగమణి ధర్మాసుపత్రిని మా అమ్మ పేరు మీద ఆసుపత్రి కట్టిస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మా అమ్మ ఆసుపత్రిలో పేదవాళ్ళందరికీ ఒత్తిడి మందులు ఇస్తాను మా తమ్ముడు. చూసారా అబ్బాయి గారు, పునాది రాబడి 10 నిమిషాలు అవ్వలేదు, అప్పుడే పోలీస్ పేషెంట్ పరిగెట్టుకుంటూ చెప్తున్నారా? ఇదేంటండి, మా తమ్ముడు ఆసుపత్రి కట్టేది పేదవాళ్ళ కోసం, పోలీసుల కోసం కాదు. మేము వచ్చింది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాదు, మీ తమ్ముడు డాక్టర్ చదివాడు లేదో తెలుసుకోవడానికి. పాకలో మేకలాగా మీరు బలేవారండి. ఆడిని లచ్చలు ఖర్చు పెట్టి డాక్టర్ని చేశాను, రాత్రి అనక పగలనక కట్టుబడి చదివాడు. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి, డాక్టర్ చదవకుండా హాస్పిటల్ ఎందుకు గడుచుకుంటా ఉండే? అయితే ఆయన్ని సర్టిఫికెట్ చూపించమనండి. చూపించండి మరిది గారు, మీకు భయం ఏంటి? ఇన్స్పెక్టర్ గారు ఒక నిమిషం. ఎంత ధైర్యంలో నీకు? నా తమ్ముడు చూడండి, మీరు ఆగండి. ఇన్స్పెక్టర్ గారు మా వరది గారిని ఎందుకు కొట్టారు? ఆయన ఏమైనా దొంగ అంత కూడా? అవును, MBBS చదవకుండా డాక్టర్ నన్ను చెప్పుకుని తిరిగే దొంగ. రేపు చేతగాని వైద్యం చేసి ప్రజలను చంపి హంతకుడు కూడా అవుతాడు. ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దని నాకు లంచమిస్తా అన్నాడు, అందుకే లాక్ కొట్టాను. ఇటువంటి సంగద్రోహుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. కానిస్టేబుల్ సార్, టేక్ హిమ్. ఎస్ఐ గారు, మీ కాళ్ళు అట్టుకుంటాను, వాడిని అరెస్ట్ చేయకండి. ఇంతవరకు మా కుటుంబంలో పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళలేదు. మా మరీ చేసిన వెధా పనికి మా అత్తయ్య గారు చూడండి ఎంత సిగ్గుపడుతున్నారు. వాడిని అరెస్ట్ చేస్తే మా అమ్మ తట్టుకోలేదు, ఈ తప్పు కాయండి. వాడికి నేను బుద్ధి చెప్తాను, మా అమ్మే దొట్టు. మొదటి తప్పు కనుక క్షమించి వదిలిపెడుతున్నాం,
ఇక మీద మీ తమ్ముడు డాక్టర్ కాదు, ఈ హాస్పిటల్ ఉండకూడదు. కానిస్టేబుల్ సార్ పదండి. దరిద్రుడా, నువ్వు చదవలేదని బాధలేదు, డబ్బు పోయిందని బాధలేదు. ఊరు వాళ్ళందరి ముందు అమ్మ తల దించుకునేలా చేశావు. బాబు వాణ్ణి ఎంతటా మీరు, ఆయన అసలే కోపంతో మండిపోతుంటే మీరు ఇంకా రెచ్చగొడతారేంటి? ఎంత చెడ్డ అతను మీకు అన్న కొడుకు, వాణ్ణి ఇంకా కొట్టు చంపి నరికి ఆ నాయనకు చెబితే నిజంగానే కొట్టి చంపేస్తారు. మీరు ఆవేశపడకండి అత్తయ్యా. రేపటి నుంచి నీ అత్త మావల్ల నువ్వు నీ పళ్ళం గోచలు కట్టుకుని పొలం పనిచేయండి. రామయ్య బాబాయ్ నేను చూసుకుంటాను కదండి. ఆ బాబు మరి డబ్బు నేను చేయమంటావు? సుదకేయండి మావయ్య, ఈ డబ్బు అత్తయ్య చేతులతో తీసుకుంటే శుభం అనుకుంటాను. చీచీ చీచి, అది పరమ దరిద్రపు చెయ్యమ్మా, నా చేత్తోనే తీసుకో. ఎలా ఉంది మన దెబ్బ? గూబ గుయ్యమన్నట్టుందండి. అయ్యి బాబోయ్, అలాంటి ఇలాంటి కంచు కాదండి, మంచి కంచి కట్. వచ్చావా తెచ్చావా? ఏంటండి తెచ్చేది దొండపాడు బెండకాయ? ఇదేమన్నా కోటా కృష్ణ అనుకున్నారా, రేషన్ బియ్యం అనుకున్నారా? ఎర్ర త్రికోణం అండి బాబు, నిరొద్దు. అదేరా తెచ్చావా అని అడుగుతున్నాను. కావటానికి కుట్లో మిగిలితే కదండి, పెళ్ళి అయిన వాళ్ళ కదే, పెళ్లి కాని వాళ్ళ కదే. అయినా నాకు తెలియ కడుతాను, ఆ గుత్తి గురయగడ వయసు ఎంత ఉంటుందండి? 70-80 ఉంటాయి. మరి ఆడికి ఎందుకంటే పాతికి నిరొద్దులు? పాతి కొన్నాడా? ఏం చేసుకుంటాడు? ఏం చేసుకుంటాడు ఏం చెప్తా ఉండే, నెల వేసుకుని అప్పుడప్పుడు ఒబ్బిడిగా వాడుకుంటాడండి. ఆడు సొమ్మే పోయిందండి. రేరే ఆడిని అడుగు పద పట్ట. పిలిచావరా? నేను కాదండి, కంచుగారు. కంచుగారు ఇట్రండి. వస్తున్నాను, ఉండవే ఆ పని మీద ఉన్నాను. అది కాదండి, ఒకసారి ఇట్రండి. ఏంటే మనకి ఇంకా ఆషాఢ మాసం అని దక్కర్లేదండి. ఏ ఈ రోజు నుంచి శ్రావణం వచ్చేసింది. అంటే సరిగమ్మ పదిలిసి వాసిన మొలక్కాయ మీద గెలక్కాయ. మల్లెలకి ఏం తెలుసు, సొగసది చిన్నదాని చూపులోని చందనాలు, చిరు చిరు నవ్వులోన చిందులేయి సోయగాలు, ఊరించే బయ్యారాలు. వెన్నెలకి ఏం తెలుసు, చుక్కలకి ఏం తెలుసు. పోతుంది ఏరో ఏరో ఇమ్మంది అదే చెడి వేళలో. వెన్నెలకి ఏం తెలుసు,
మధుసని ఆనందం పెదవుల సయ్యాటలు నరం నరం నర్తించి సుఖస్వరమి బంధం తరించని సందిల్లలు ఒడిలోనే పడల సరదాలు తొలి తొలి ముద్దులోని తీపి తీపి అనుభవాలు ఉప్పొంగే ఉల్లాసాలు వెన్నెలకి ఏం తెలుసు మెట్ల మించి నేను ఎలా కాల్జారానో మీ చెల్లి అలాగే కాల్జారింది. అప్పుడు నా నడుము ఎలా విరిగిందో ఇప్పుడు మీ చెల్లి నడుము అలాగే విరిగింది. అప్పుడు మీకు పిచ్చి పట్టినట్టు ఇప్పుడు మా వదిన కూడా పిచ్చి పడుతుందా? అక్షరాలా మా చెల్లెమ్మ కూడా సరిగ్గా మీలాగే నూనె మీద కాలేసిందా? అవును బాబాయ్ గారు, కరెక్ట్ గా చెప్పారు. మీకెలా తెలిసింది? అదే ఎక్స్పెక్ట్ చేశారన్నమాట. హలో, ఇక్కడ నుంచి నువ్వు కూడా సరిగ్గా చూసినాడు. నూనె ఉండొచ్చు, కాలు జారచ్చు. నువ్వు కాలు జారావు అంటే విడాకులే తప్ప వీల్ చైర్ ఉండదు. అమ్మా ఏంటమ్మా పడిపోయావంట? అదే అదే లేవకండి అత్తయ్య, నేను చెప్తాను కదా. ఏమండి అత్తయ్య గారు కళ్ళు తిరిగి మెట్ల మీద నుంచి పడిపోయారండి. మెట్ల మీద నుంచి పడిపోయిందా? దెబ్బలేమి తగిలాయమ్మా? బాగా తగిలాయిరా, మూడు మెట్లు విరిగిపోయాయి. బాధపడకండి అయ్యగారు, వడ్రంగి మిస్త్రి చెప్పొచ్చాను, ఇంకో గంటలో వచ్చేస్తానన్నాడు. ముందు అమ్మ సంగతి చూడకుండా వడ్రగేట్రా అదమ్మా. అమ్మగారి సంగతి చూసుకోవడానికి టీబీ మలేరియా తీసుకొచ్చానండి. ఉన్న బీపీతోనే చస్తుంటే టీబీ మలేరియా ఏంటరా గాడిద? అయ్య బాబు, టీబీ మలేరియా అంటే అంటువ్యాధి కాదండి, అది డాక్టర్ గారి పేరండి. టీబీ ఇంటి పేరండి, మలేరియా ఆయన పేరండి. చాలా పెద్ద డాక్టర్ అండి, ఎల్కేజీ యూకేజీ అంటారంటే. ఎల్కేజీ అంటే ఇండియాలో చదువుకున్నాడండి, యూకేజీ అంటే అమెరికాలో చదువుకున్నాడండి. ఫారిన్ 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 అండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు ఎక్కడున్నాండి? ఇంకో ఇక్కడ. అయ్య బాబాయ్, అక్కడేం చేస్తున్నారండి? ఇక్కడ కుర్చీ తగిలి పడిపోయా బాబు. మీరే అట్ట పడిపోతే ఇంకా పడిపోయిన వాళ్ళకి మీరేం వైద్యం చేస్తారండి బాబు? ఇదిగో మీరు ఇలా జోకులే వేస్తే నేను వెళ్ళిపోతాను, పేషెంట్ టపా కట్టేస్తుంది. ఉండవా డాక్టర్ గారు, మీరు చూడండి ఇది బాగుంది. నాడి చాలా బాగుంది. జ్వరం సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు. వందేనా? కాదు, 200. 200 డిగ్రీల జ్వరమే? అయితే పాప అత్తయ్య గారు సలసల కాగిపోతుంటారు. అవును నిజమే, అయితే నువ్వు కాస్త అడుగుడు తెచ్చి అమ్మ నుదుటి మీద. ఇదిగో ఇలా మీరే సొంతంగా ట్రీట్మెంట్ చేసేసుకుంటేనే వెళ్ళిపోతాను అంతే. డాక్టర్ గారు నువ్వు ఉన్నా డాక్టర్ గారు, రక్తపోట ఏమన్నా ఉందంటారా? రక్తపోట? రక్తపోటు అద్భుతమైన రక్తపోటు ఉంది. అంటే మా అత్తయ్య గారు ఇక్కడి నుంచి ఉప్పు కారం తినకూడదా అండి? ఆవిడ తినొచ్చు, కానీ మీరు పెట్టకూడదు. అయితే ఇక్కడి నుంచి సబ్బు కూడా పెట్టు. డాక్టర్ గారు షుగర్ ఉందా అండి? లేదు, ఈ నెల ఇంకా రేషన్ తీసుకోలేదు. నేను అడుగుతున్నది మీ ఇంట్లో షుగర్ ఉందా అని కాదండి, దీని ఒంట్లో షుగర్ ఉందా అని. ఓ ఆ షుగరా? ఆ షుగరు, ఆ షుగరు, ఆ షుగర్, ఆహా ఆహా ఆహా, ఎంత కమ్మటి వాసన, నేతి మిఠాయిలా గుమగుమలాడిపోతుంది. మిఠాయి ఏంటండి? మీ అత్తయ్య గారి బాడీ అమ్మా,
ఒంట్లో చక్కెర ఎక్కువైపోయి పుల్లారెడ్డి స్వీట్స్ లా కమ్మటి వాసన వస్తుంది. అంటే ఇక అత్తయ్య గారు అన్నం కూడా తినకూడదు అన్నమాట? అవును, అన్నం కూడా తినకుండాటండి బాబు. చక్కగా ఉప్పు లేని గంజి తాగొచ్చు కదయ్యా. గంజా పోనీ, అందులో కోడిచికి నచ్చుకోవచ్చా, మేక మటన్ కూడా నచ్చుకోవచ్చు. కాకపోతే వెంటనే ఇవి పారి కట్టుకోవాల్సి వస్తుంది. పాపం ఏమీ తినద్దంటే ఇంకేం తింటుందండి? గడ్డి. అవును, అది మాత్రం ఎంత కావాలంటే అంత తినొచ్చు. మీరేం బాధపడకండి అమ్మగారు, మూడు పూట్ల మూడు మోపులు పచ్చగడ్డి తీసుకొచ్చి మీ ముందు పడేస్తాను. మయమయాన్ని మీకు ఒకళ్ళు ఎండుగడ్డి తినాలనిపించింది అనుకోండి, నాకు చెప్పండి, మన దొడ్లో మేట్లోంచి పీక్కొచ్చి మీ ముందు పడేస్తాను. మీరు ఎంత కావాలంటే అంత అండి అమ్మగారు. మీరు బతకాలి అమ్మగారు, మీరు బతకాలి అమ్మగారు. డాక్టర్ గారు, గంజి తాగి ఏదైనా పని పట్ట చేసుకోవచ్చా? ఏంటమ్మా, పొద్దుటి నుంచి అత్తయ్య అత్తయ్య ఏడుస్తున్నావు, ఆవిడ బ్రతకడం ఇష్టం లేదా? అంటే అమ్మ పడుకునే ఉండాలా? చచ్చినట్టు. అది పడుకుంటే ఎలాగండి? ఇంట్లో పనేళ్ళని చూడాలి, గుమాస్తా గారి దగ్గర లెక్కాడొక్క చూడాలి, రోజుకి 100 సార్లు ఇనపెట్టి తాళం తెరుస్తుండాలి. దాన్ని మంచం దిగద్దంటే ఈ పనులన్నీ ఎవరు ఎవరు చేస్తారు చెప్పండి? ఏమండి, నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి, సుధమ్మ గారు ఇంట్లో ఏం పని చేస్తారని చెప్పండి. తిని తొంగడం తప్ప కాతో కొత్త చదువుకున్నారు, అమ్మగారు ఇలాంటి కష్టకాలంలో ఉన్నారంటే ఆ మాత్రం సాయం చేయాలండి. ఏం అరిగిపోతారా? అరిగిపోతాను, కరిగిపోతాను. నీకెందుకు? అయినా నేను బీకాం చదివి ఇంటి కోడలుగా వచ్చింది, ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కాదు. ఏయ్, బీకాం చదివితే ఎవరికి గొప్ప, చదివితే సంసారం చేయరా, సంసారం చేసుకుని ఇంటి పనులు చేయరా. అమ్మా, ముందు తాళాలు ఇచ్చి. అది బాబు, దానికి ఎందుకు శ్రమ, చిన్న పిల్ల. గుర్రంలాగుంటే అది చిన్న పిల్ల ఏంటమ్మా, ముందు తాళాలు ఇచ్చే, ఎందుకు తీసుకోదో చూస్తాను. ఇచ్చే, ఇదిగో ఈ రోజు నుంచి ఇంటి పనులు నువ్వే చూసుకోవాలి. నువ్వు ఒక్కదాన్నేనా? నువ్వు ముయ్, నువ్వు ఒక్కదాన్ని చూసుకోవాలి. పొరపాటుని తాళాలు గానీ లెక్కలు గానీ ఎవరి చేతిలో కనిపించాయో పంబరైపోతే దోపకబడ్లో. అసలు అమ్మ కొంటూ బాలేదు, మధ్యలో ఏడు పెట్టి జస్ట్ ఏడుపొచ్చింది బాబు, ఏడుపొచ్చినా ఏడవకూడదా? కూడదు. ఏమండి, అత్తయ్య గారు కొట్టి గంజే ఇవ్వాలంటే చాలా బాధగా ఉంది. ఒక పొట్టిన అన్నం పెడతానండి. చంపేస్తాను. రే ఓబయ్య, బాబయ్య, ఈ రోజు నుంచి అమ్మ ఒట్టి గంజి మాత్రమే తాగాలి. ఇక మర్చిపోండి, నా రెప్ప మీ చెప్పు. నీకేమైంది మళ్ళీ? ఇదిగో డాక్టర్ గారు, నా డబ్బులు కనపడక లేలేస్తుంటారు. అదిగదండి, మా ఆవిడ కష్టం. అయ్యో, అక్కర్లేదండి. వాంతి చేసుకుంటే అక్కర్లేదంట బంటే. ఇది జబ్బు వాంతి కాదండి. మరి మీరు మీరు నా అనుకోబోతున్నారు. ఎంత మంచి మాట చెప్పావే అమ్మా, నువ్వు బాంబు కాబోతున్నావు. నానా, నువ్వు తాత కాబోతున్నావు. రే ఓబయ్య, నువ్వు నువ్వు గుల్లబ్బ గారికి పెద్ద పిల్లలు అవుతానండి. అదే అదే. వచ్చావా? ఇదేమిటి కోడి చికెను మిరకపాలు తెమ్మన్నాను కదా, ఒట్టి చేతులతో వచ్చావేంటి? హలో మేడం గారు, ఈ మేడం గారి చేతే ఆ మేడం గారు గంజి నీళ్ళు తాగిస్తున్నారు, ఇంకా మనకేం చేస్తుంది? హలో హలో హలో. హాయ్ జిమ్మీ. జిమ్మీ కాదు, మమ్మీ. జిమ్మీ అంటే కుక్క, మమ్మీ అంటే అమ్మ. ఓ మమ్మీ, మై డ్రెస్ హౌ సెలెక్ట్ నైఫ్. నైఫ్ కాదు, వైఫ్. నైఫ్ అంటే కత్తి, వైఫ్ అంటే పెళ్ళం. మమ్మీ, దిస్ గెటప్ యు లైక్? అత్తయ్య గారు, ఇప్పుడు నా ట్రైనింగ్ లో మీ దొరబాబు నిజంగా దొరబాబులే ఉన్నారు కదూ? అవునమ్మా, ఇప్పుడు వాణ్ణి నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోతుంది. మీరిద్దరు చిలక గొరింకలాగా నిండు 100 ఏళ్ళు వర్దిల్లండి. థాంక్స్ డాడీ. యెస్ మై సన్. ఐ వైఫ్ గోయింగ్ ఎనీ మోర్. క్యారీ ఆన్ మై సన్. కమ్ ఆన్ డార్జిలింగ్. టాటా బిర్లా. ఓబయ్యా, వీనిలా చూడాలన్న నా కోరిక ఇన్నేళ్ళకి నెరవేరిందయ్యా. పద, అన్నవరం వెళ్ళి దైవ దర్శనం చేసుకోద్దాం. అలాగే బాబాయ్, అక్కడ కొబ్బరికాయలు పగుల్సు, ప్రసాదం ఈటింగ్స్. ఎస్ సి బామర్స్. హాయ్. ఈ లోపు కాయలన్నీ ఒలవకపోతే మీ బుర్రలు పగుల్స్. సి వైఫ్, టేక్ కేర్. ఫోబ్స్ బాబ్స్ మెడు ఫ్రెండ్స్. టాటా. ప్లీజ్ సౌండ్ హారన్. సిస్టర్, ఎక్కడ ఇంకా మన గేమ్స్ సాగు, మనం ఈ వర్క్స్ చేయలేం. పదండి, సింగపూర్ షిఫ్ట్ అయిపోదాం. ఆడెవరు ఉన్నారు? అదేంటే, మన ఓహమ్మ ఫాదర్ బుస్ ఉన్నాడు కదా, వెరీ రిచ్ మ్యాన్. ఈ ఫిగర్ ఎక్కడ చూసినట్టుగా ఉందే, నువ్వు బుస్సు కదా. అప్పుడు ఎప్పుడు? మరి ఈ గెటప్ ఏంటి?
అయ్యా తమరికి బొంబాయి బాంబు కేసులతో కూతంత కనెక్షన్ ఏమైనా ఉందా? మారు వేషంలో తిరుగుతున్నారా? మారు వేషం అంటే ఇదేమన్నా అసలేసం? మొన్న వేసింది మారు వేషం. అయితే తమరు సింగపూర్ లో కూడా ఇలాగే తిరుగుతారా? సింగపూరా? అదెక్కడుంది? అదేంటండి మీది? చెంగరాయకొండ. అంటే అమెరికాలో 60 అంతస్తుల బిల్డింగు, దుబాయ్ లో దూద్ ఫ్యాక్టరీ ఉన్నాయని మా అల్లుడు గారు గ్యాస్ కొట్టమన్నారు. గ్యాసా? దేనికి? పేదింటి పిల్ల అంటే మీరు చేసుకోరని, గొప్పింటి పిల్ల అంటే మీరు ఒప్పుకొని ఇంట్లో పెట్టుకుంటారని మా చేత మారు వేసలేయించి అబద్ధాలు చెప్పించాడు. శంకరాయకొండలో తమరి పోస్ట్ ఏంటి బాబు? రావులూరు గుడి ఉంది కదా, ఆ గుడి ముందు మొదటి 3 మెట్లు మనయ్య. అంటే తమరు ఏముంది? ముష్టివాణి తల్లి ధర్మం చేయండి బాబు అదనమాట. వారిని ముష్టి చెప్పలో నా కొబ్బరి చెప్పయ్యా, ఎంత మోసం చేసావరా? ఈ బ్యాడ్ టైమెంట్ సిస్టర్ మనకేమో ఫ్లాప్ మీద ఫ్లాప్ పడిపోతుంది, కాళ్ళేమో హిట్ మీద హిట్ కొడుతుంది. ఇదే దానికి ఆఖరి హిట్? ఏంటి ఆఖరి హిట్? జస్ట్ ఇప్పుడే కదా చిలక గోరింకల్లాగా కలకాలం వర్దిల్లంటి అందించా. చిలక గోరింక ఎప్పుడు కలవన్నయ్యా. కూసింది కోయిలమ్మ కుక్కు కుక్కు కుక్కు, కులికింది కూనలమ్మ కుక్కు 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 కుక్కు, ముసి ముసి నవ్వుల మీన దయరాడానా పైన బిగి కౌగిట ఊయలలు గాలమ్మ. కూసింది కోయిలమ్మ సరసాల తొందరలో నీ కుదనం నేను కోరుకుని
రాత్రినై నే మేలుకొని అమ్మ దొంగ ఇత వచ్చే మరి కూసింది కోయిలమ్మ కుక్కు 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 ముసి ముసి నవ్వుల మీన జయరాడా నా పైన ఆడుతు పాడుతు పాడుతుంటే కంపోగింపే మొల్లది. నమస్కారం వాలేశ్వరరావు గారు. వాయిస్ స్పీకింగ్. నేనన్నయ్య గారు, సుధా వాళ్ళ నాన్న. హలో బ్రదర్, హౌ ఆర్ యూ? అన్నయ్య గారు, ఏంటిది? అదే హోంవర్క్ హోంవర్క్. ఇలా ఆదివారం కదా, సరదాగా పిడకలు చేస్తున్నాను అన్నమాట. ఆబి ఆబి. సరే గానీ మీరేంటి సడన్ గా సండే వచ్చారు? ఏం లేదు, అమ్మాయి నీళ్లు వేసుకున్నా ఉత్తరం రాస్తాను, చూసిపోదామని వచ్చాను. అర్రే, అమ్మాయి అబ్బాయి ఊరెళ్ళరే, సిస్టర్ ఒక్కతే ఉందే. సిస్టర్ రండి కూర్చోండి. తల్లి లేని బిడ్డ కదా అని అమ్మాయిని కాస్త గారంగా పెంచాను, దానివల్ల మీకేం ఇబ్బంది కలగడం లేదు కదమ్మా. రామ 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 రామ, అస్సలు ఇబ్బంది లేదు, అంత పిచ్చ హ్యాపీసే కదమ్మా. అవునన్నయ్య గారు, నాకు కూతురు లేని లోటు తీరుస్తుంది. దానికి తల్లి లేని లోటు మా సిస్టర్ తీరుస్తుంది. అంతదాని అదృష్టం. చూడమ్మా, కడుపుతో ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు తింటే పుట్టే పిల్లలు ఎర్రగా పుడతారని తెప్పించాను. రోజు కాస్త పాలలో కలిపి ఇస్తూ ఉండండి. అలాగే. వీలు చూసుకొని మళ్ళీ నేను ఇంకో వారం రోజుల్లో వస్తాను. వస్తానమ్మా. నాకు కావాల్సింది ఇది కాదు, గన్నేరు పప్పు. మురారి అమ్మా, వెళ్ళి కాస్త గన్నేరు పప్పు పొడి చేసి తీసురా. గన్నేరు పప్పు తింటే సచ్చిపోతారమ్మా, అది నీకెందుకు? నాకు కాదు, కడుపుతో ఉన్న దానికి, దాని కడుపులో ఉన్న వాడికి. పుట్టింటి వారి కుంకుమ పువ్వులో అత్తింటి వారి గన్నేరు పప్పు కలుపుతాను. కూతురు లాంటి కోడలు పసుపు కుంకుమతో వెళ్ళిపోతుంది. బాబు. అమ్మా, ఇది ఇందాక మీ మామగారు వచ్చినప్పుడు ఇచ్చెళ్ళారు, అమ్మాయికి ఇవ్వు. ఏంటమ్మా ఇది? కుంకుమ పువ్వు కడుపుతో ఉన్నవాళ్ళు పాలల్లో కలుపుకుని తాగితే పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడతాడు. మర్చిపోకుండా రోజు వాడమను. అది మర్చిపోయినా నేను మర్చిపోను, స్వయంగా నేనే కల్పిస్తాను. హాయ్ బాబు, ఏంటంటే అలా చూసేస్తున్నారు? మా ఆయనకి తిట్టి తగులుతుంది. ఏంటి అన్ని? కడుపుతో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏ మనిషిని చూస్తారో వాళ్ళ పోలికలతోనే బిడ్డ పుడుతుందట. నాకేమో తలపిస్తే మీ మావయ్య, కడుపు తాడితే ఓబయ్య తప్ప ఇంకెవ్వరూ కనిపించవట్లేదు, అందుకే మీ ఫోటోలు పెట్టుకుంటున్నాను. అలాగా? అయితే వెంటనే ఎన్ని తీసేసి మా అమ్మ ఫోటోలు పెట్టు, అమ్మలాంటి పాప పడుద్ది. నాకు బాబే కావాలి. ఏలేదు, నువ్వు పాపనే కనాలి. నేను బాబునే కంటాను. కుదరదని చెప్పానా? అయినా ఆడపిల్ల నట్టింటూ తిరుగుతుంటే అంత అందంగా ఉంటుంది, అర్థం చేసుకో. ఏంటది పాలల్లో కలుపుతున్నారు? విషం. నువ్వు నా మాట అంటలేదు కదా కలిపిద్దామని. నేను చచ్చిపోవాలని మీరు నిజంగా కోరుకునే విషయం కల్పిస్తే నేను హాయిగా తాగుతాను. మీ చేతుల మీదుగా ముట్టేదోలా చావడం కన్నా నాకు ఇంకేం కావాలండి? నోరు మొత్తావా? చచ్చిపోద్దట చచ్చిపోద్ది, అది కుంకుమ పువ్వు మీ నాన్నిచ్చేలాడట. చూసారా, మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమో, గుర్తు పెట్టుకుని మరీ తెచ్చిచ్చాడు. మా అమ్మకు అంతకంటే ఎక్కువ ప్రేమ, గదిలో పక్కంటే గుర్తు పెట్టుకుని మరీ పిలిచిచ్చింది. ఇదిగో తాగు. కలిపింది సరిపోదేమో, ఇంకొంచెం కలుపుతాను, ఉండు. అయ్యో చాలండి, మొత్తం అంతా ఒకరోజే తాగేస్తా, రేపటి నుంచి ఏం తాగాలి? రేపటి నుంచి కావాలంటే ఇంకో 100 డబ్బాలు తప్పితాను, ముందు తాగు. ఏంటి తాగవే? మొట్టమొదటిసారి బిడ్డ కోసం తాగుతున్నాను కదా, ఒకసారి దేవుడు దండం పెట్టుకొస్తాను. అవునవును నిజమే, వెళ్ళరా. ఏంటి గౌరీ? అమ్మ, మిమ్మల్ని చంపాలని చూస్తున్నారా రాక్షసులు? అవునమ్మా, మీ నాన్నగారు తెచ్చిన కుంకుమ పూలో గన్నేరు పప్పు కలిపి అబ్బాయి గారికి ఇచ్చారు, అది విషయం అని తెలియక ఆయన మీకు పాలలు కల్పిస్తున్నారు, తాకండమ్మా చచ్చిపోతారు.
ఏ త్వరగా రావే, పాలు చల్లారిపోతాయి. ఏంటి పూజ బాజ్ ఏంటి కత్తి? ఇది తీసుకుని మీ చేతులతో నన్ను నరికేయండి. ఏంటి నీకు అన్న పిచ్చి పట్టిందా ఏంటి? నేను నిన్ను చంపా ఏంటి? ఎవరో పెట్టిన విషయం ఇచ్చి చంపే కన్నా మీ చేతులతోనే చంపేయండి, హాయిగా చచ్చిపోతాను. విషయం ఏంటి? ఓహో, ఇందాక సరదాగా నేను విషయం అంటే నిజం అనుకున్నావా? ఓసి పిచ్చిదానా? మీరు సరదాగా అన్నది నిజం. ఆ కుంకుమ పూలో విషం ఉంది. దాంట్లో విషం ఉందా? అది తెచ్చింది మీ నాన్నే. మా నాన్న తెచ్చినప్పుడు అది వట్టి కుంకుమ పువ్వే. మీ అమ్మ చేతిలోకి వచ్చాక విషమైంది, ఆవిడ దానిలో విషం కలిపింది. మీ ప్రియాతి ప్రియమైన అమ్మ, మీ కంటికి దేవతలా కనిపించే మీ అమ్మ విషం కలిపిందంటే నమ్మలేకపోతున్నారు కదా? మీరు అనుకున్నట్టు మీ అమ్మ నాగ దేవత కాదండి, నాగ పాము. తన పిల్లల్ని తనే చంపుకు తినే విష పురుగు. మా అమ్మ దేవతే, దేవత. ఆ దేవత విషం కలిపిందంటే మీరు నమ్మరండి. నాకు తెలుసు, అందుకే నన్ను చంపమంటున్నాను. మరొకరు ఆ మాట అంటే మరో క్షణంలో చంపేశావండి. కానీ ఇంకా పనిచేయలేదంటే నీ మాట మీద విలువ ఉండబట్టి. మా మామయ్య దొంగ అన్నావు నమ్మాను, మా తమ్ముడు మోసగాడు అన్నావు నమ్మాను, కానీ మా అమ్మ హంతకురాలంటే నమ్ముతానుకున్నావా? పాలలో విషం కలిసిందని, కలిపింది మా అమ్మాయినని ఎలా చెప్పారు? ఎలా తెలిసింది? ఇది నిజమని నువ్వు నిరూపించకపోతే నిన్ను నిజంగానే నరికేస్తాను. చెప్పు చెప్పు. నిజంగా ఈ పాలల్లో విషం ఉందండి. ఇంతలో విషం కలిపింది మీ అమ్మే. కావాలంటే మీ అమ్మని పిలిచి పాలు తాగమనండి. ఈ విషం తాగి మీ అమ్మ చచ్చిపోతుందని భయపడుతున్నారా? మీ అమ్మ మీద మీకు చాలా నమ్మకం ఉంది కదండి, పిలిచి తాగమనండి. పిలవండి. తాగమంటాను, ఇప్పుడే పిలిచి తాగమంటాను. కానీ మా అమ్మ ఈ పాలు తాగి చచ్చిపోతే, ఈ పాలల్లో విషం కలిపిందని నువ్వు వేసి నిందకు చచ్చిపోతుంది, గుండె పగిలి చచ్చిపోతుంది. భగవంతుడా, ఇప్పటికైనా మీ పిచ్చి నమ్మకాన్ని వదిలిపెట్టండి, ఆవిడ మాయలోంచి బయటపడండి. నేను చెప్పేదంతా నిజమండి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద వట్టేసి చెప్తున్నాను, ఆ పాలల్లో విషం ఉంది 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 ఉంది. సరే, ఈ పాలల్లో విషం ఉందనే కదా, అది రుజువు చేయడానికి పాలు మా అమ్మే దాగనక్కర్లేదు, నేను తాగినా చాలు. పాపిష్టదాన్ని, మీరింత పని చేస్తారని ఊహించుంటే నేనే తాగేదాన్ని. ఏమండి, రండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నేను తాగింది విషం కాదు, పాలు. అయ్యో, నేను మీకు ఎలా చెప్పను. రాక్షసి, నా బొట్టు చెరిగిపోతుంది, నా మాంగళ్యం తెగిపోతుంది. ఆయన చావు బతుకులో ఉన్నారు, వచ్చి చెప్పవే. ఆ పాలల్లో విషం ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పవే. నోరు తెరిచి చెప్పు. అమ్మా మహాతల్లి, ఓడిపోయినమ్మా, నీ ముందు తలెత్తుకోలేని విధంగా ఓడిపోయిన ఒప్పుకుంటున్నాను. నా భర్త నాకు తగ్గించు, ఆయన ఎలాగైనా డాక్టర్ దగ్గరికి పంపించు. ఇంత ప్రాధాయపడుతున్నా కూడా నీ మనసు కరగడం లేదా? ఆయనకి ఏమన్నా అయితే నువ్వు కోరుకున్న ఆస్తి కూడా నీకు దక్కదు. కనీసం ఆయన దగ్గరైనా ఉండు, నేను వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను. అమ్మా, అదేం అవుతుందో విన్నావమ్మా? కోడలు మనవుడినో మనవరాలనో కనిస్తాను, నువ్వు గంపడు ఆస్తి ఎదురు చూస్తుంటే అదేం విషం కలిపా ఉంటుంది. అత్తకి కోడలికి పడకపోవచ్చు, అంచేత దాన్ని నువ్వు సాధిస్తున్నావునో తిడుతున్నావునో కొడుతున్నావునో చెప్పచ్చు. అంతేగాని ఇలాంటి లేనిపోడి అని చెప్తే ఎలా నమ్ముతానమ్మా? వెళ్ళిందిగా డాక్టర్ని తీసుకురావడానికి. రాణి, ఆయనే చెప్తాడు ఆ పాలలో విషం లేదని. అసలు ఏ తల్లైనా బిడ్డకు విషం పడుతుందా? అమ్మంటే ప్రాణం పోసే దేవతే గాని ప్రాణం తీసే దెయ్యం. మా నాన్న తెచ్చినప్పుడు అది వట్టి కుంకుమ పువ్వే.
మీ అమ్మ చేతిలోకి వచ్చాక విషమైంది, ఆవిడ తల్లి విషం కలిపింది. నీకు పిన్నిని కాదు బాబు, అమ్మని. నా కడుపులో పెరుగుతున్న బిడ్డని బలి తీసుకో. అమ్మా వద్దమ్మా, నువ్వు తలదించుకోవద్దు, నేను భరించలేను. బిడ్డ పుట్టగానే అమ్మ అనే మాట నేర్చుకుంటాడు, ఆ తర్వాత బళ్ళోకి వెళ్ళి ఎన్నో మాటలు నేర్చుకుంటాడు. కానీ నేను బళ్ళోకి వెళ్ళేది, నీ ఒళ్ళు అమ్మ అనే మాట దగ్గర ఆగిపోయాను కదమ్మా. ఆ రెండు అక్షరాలు తప్ప మూడో అక్షరం కూడా నేర్చుకోలేదు కదమ్మా, మరి నాకెందుకమ్మా ఈ శిక్ష? ఈ రక్తం చూసావమ్మా, అమ్మ అమ్మ అనే కొట్టుకుంటుంది. నన్ను ముక్కలు ముక్కలుగా నరికినా కూడా నా చివరి రక్తపొట్టు అమ్మ అనే అంటుందమ్మా. ఎందుకమ్మా నీ కోడలను చంపాలనుకున్నావు? ఈ వెదవ ఆస్తి కోసం నిజంగానే నీకు ఆస్తి కావాలనుకుంటే దొరబాబు ఈ కాగితం మీద ఒక్క సంతకం మొక్కు పెట్టరా అని ఒక్క మాట అనుంటే ఈ ఆస్తి మొత్తం నీ కాళ్ళ ముందు పెట్టేవాడిని కదమ్మా. ఒరే, నీ మీద నా ప్రేమ చచ్చిపోయింది, నువ్వు కూడా చచ్చిపోరా అని ఒక్క మాట అనుంటే సంతోషంగా నేనే చచ్చిపోయేవాడిని కదమ్మా. ఇప్పుడు ఈ విషయం ఇచ్చి నువ్వెందుకమ్మా హంతకురాలువయ్యావు? నేను చచ్చిపోతున్నానమ్మా, ఇన్ని రోజులు దేవతలా ఉన్న మా అమ్మని అంతకురాలు చేశానన్న బాధతో చచ్చిపోతున్నా. అమ్మా ఒక్క కోరిక, ఆఖరి కోరిక, మా నెలల్లో ఆడవాళ్ళు శ్మశానానికి రారు, నా కోసం నువ్వు రావాలి, నా తలకరు నువ్వే పెట్టాలి. నీ చేతుల్లో పెరిగాను, నీ చేతుల్లోనే పోవాలి. దొరబాబుని భద్రంగా బ్యాంకు లాకర్లో పెట్టినట్టుగా గదిలో పెట్టి తాళం వేసేసావు. మరి బ్యాంకు రూల్స్ ప్రకారం లాకర్ ఓపెన్ చేయాలి అంటే ముందుగా సంతకం పెట్టాలి కదా. సేమ్, నువ్వు దస్తావేజులు మీ సంతకం పెట్టు, మా సిస్టర్ నీ కీస్ ఇచ్చేస్తే నువ్వు డాక్టర్ని తీసుకెళ్లి వైద్యం చేయించుకోవచ్చు. మీరు మనుషులు కాదు, ఆయన చావు బతుకుల్లో ఉంటే మీరు ఆస్తి కోసం చేస్తున్నారా? చెప్పు ఎక్కడ సంతకం పెట్టాలి. జస్ట్ ఎ మినిట్ మొరారే, వచ్చి వదిన గారు ఆటోగ్రాఫ్ తీసుకున్నా. వద్దమ్మా, నువ్వు సంతకం చేయొద్దు. ముందు వెళ్ళి వాణ్ణి బతికించు, ఇదిగో తాళాలు. అమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా? కాదులవ్వ, ఎన్నాళ్ళు పట్టుకున్న డబ్బు పిచ్చి ఇప్పుడు వదిలింది. హంతకులకి రాక్షసులకు కూడా మనసు ఉంటుందిరా, తల్లి కొడుకు అన్న తమ్ముడనే ఇంకితో ఉంటుంది.
అది కొంచెమైనా మనకు లేకపోతే అసలు మనం మనుషులే కాదు. మనుషులు అయితే ఏంటి, పశువులు అయితే ఏంటి, మనకు కావాల్సింది క్యాష్. చిచ్చి, మనిషిగా పుట్టిన తర్వాత కాస్తైనా మానవత్వం ఉండాలి. చావు బతుకుల్లో కూడా వాడు నన్ను అమ్మ అని పిలిచాడు. ఇప్పుడు వాడికి ఏదైనా అయితే చచ్చిపోయేది దొరబాబు కాదు, అమ్మనే మాటకున్న వీలవు చచ్చిపోతుంది. ఐసీ, దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మని పుట్టించాడంటారు. ఆ అమ్మే తన బిడ్డని చంపుకుంటే దేవుడికి అమ్మనే పుట్టించడు. లోకంలో అమ్మనే మాటకు అసలు అర్థమే ఉండదు. అల్లుడు, శూర్పణఖ లాంటి మీ అమ్మ సీతాదేవి అయిపోయిందంటే మన ఫీజులు మారిపోతాయేమో. ఆ తాళాలు కాగితాలు ఇటు ఇవ్వు. సుధా, తీసుకెళ్ళు. మర్యాదగా ఆ కాగితాలు ఇటు. సబాష్, బాగా కొట్టావురా. అమ్మనని నమ్మించి ఆ నమ్మిన వాడికి విషం పెట్టిన నాలాంటి తల్లికి కన్న కొడుకు చేత్తో ఈమాత్రం శిక్ష పడాల్సిందే. కొట్రా, ఇంకా కొట్టు. నాలాంటి తల్లుల్ని, నీలాంటి కొడుకుల్ని పుట్టించిన భగవంతుడు సిగ్గుపడేలాగా కొట్టు. కొట్టడం కాదు, నరికేస్తా నా కాగితాలు ఇవ్వకపోతే. నన్ను చంపినా సరే నేను ఇవ్వను. నిన్ను చంపైనా సరే తీసుకుంటాను. దొరబాబు,
అమ్మా, నీ దేవుని నన్ను బతికించిందమ్మా. ఈ వయసులో తల్లిదండ్రులకు అండగా ఉండకుండా వెళ్ళిపోతున్నందుకు మమ్మల్ని క్షమించమ్మా. పుట్టగానే ఒక అమ్మను పోగొట్టుకున్నాను, ఇప్పుడు నీకు దూరం అవుతున్నాను. అందరిలా అమ్మతో కలిసి ఉండే అదృష్టం నాకు లేదనుకుంటాను. నీకు కాస్త ఆసరాగా ఉంటుందని ఈ ఆస్తిపాస్తులన్నీ నీ పేరున రాసి సంతకం పెట్టాను. వస్తానమ్మా, నేను వెళ్ళినా కూడా నా ప్రాణం ఎప్పుడూ ఇక్కడే నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నాన్న, అమ్మని జాగ్రత్తగా చూసుకో. అన్న మాటకి అర్థం చెప్పి నన్ను నిజమైన అమ్మని చేసి నువ్వు వెళ్ళిపోతే ఈ అమ్మ బ్రతకలేదు బాబు. జననీయను మాటలోని తరియుచు మనిషి జన్మ కిలనైనా కలనైనా ఆ అమ్మ రుణమే ఎన్నడు తీరదులే. Subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.